Padre, y por más que hace eso. Nariz. Perdón, no. Nariz. Me propongo de que. De hecho. Era el único. Y ahí voy. Very good. సర్దారు సర్వాయి పాపన్న వట్టి తునకల తోటి మట్టి కండల తోటి జమీందార్ల దోసి ఆయుధాలుగా చేసి దాతి దళమును నడిపేర పాపన్న అశ్విక దళముతో దండెత్తినాడన్న వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయి కొచ్చే సాము జస్తు ఇటు దూసుకొనొచ్చే నెల్లూరు మైసూరు ముట్టడి స్థానాన్ని ఢిల్లీ కోటకు తాను రాజునైతానని బల్లె మేస్తే మొగల్ గుండెలే అదిరే బాణం వేస్తే గోలు కొండనే కదిలే ఉడుకునెత్తుల్లా దిక్కుర పాపన్న పక్కకుల పోలికే కర పాపన్న వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయి కొచ్చే సాము జస్తు ఇటు దూసుకొనొచ్చే జీవుల సేన కదం తొక్కుతుంటే దొరల జమీందార్ల గుండె చల్లు మానే మను ధర్మమే రాజుల మతమని బౌద్ధం జైనం పేదల హితమని ఆహా ఉలితోని ఫిరంగి చక్కెర పాపన్న మోకుతోటి కోటలెక్కెర పాపన్న వచ్చర అరే వచ్చర బాల్ వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే సాముదేశు ఇటు దూసుకొనొచ్చే వచ్చర సర్దారు సర్వాయి పాపన్న తాళ్ళు తంగెళ్ళు తలెత్తివు గంగా అందరున్న తల్లి ఎల్లమ్మనే లేచి అందరూ కలిసేటి ఆడబిడ్డ మాదిగ మహాజనులు బరిగేసి నిలువంగ తెలంగాణ తెగువ కోలాటమాడంగా వచ్చర అరే వచ్చర బాల్ వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే సాముజసు ఇటు దూసుకొనొచ్చే సాముజసు ఇటు దూసుకొనొచ్చే ఆ చెప్పు ఆ నేను మాట్లాడే వినపడుతుందా వినపడుతుంది
షోయబుల్లా ఖాన్ కలమయ్యి వచ్చే సుద్దాల యాదగిరి పాట అయ్యి వచ్చే వచ్చరా దొడ్డి కొమరయ్య త్యాగమై దొరగల గాడీలు కూలేటి సప్పుడై ఐలమ్మ బందగి అమర వీరుల సాయుధ పోరయ్యి సాగి తానొచ్చే వచ్చరా అరే వచ్చరా బాల్ వచ్చరా 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే సాముదేసు ఇటు దూసుకొనొచ్చే సాముదేసు ఇటు దూసుకొనొచ్చే అరే వచ్చరా గొండు కొమరం భీమై స్వయం పాలనంటు తూడుం దెబ్బై ప్రత్యేక రాష్ట్రమని పరుగుతో నొచ్చే విద్యార్థి పోరాట జయగంట కొట్టే వీర తెలంగాణ పౌరుషమయ్యి విప్లవ పోరయ్యి తిరిగి తిరిగొచ్చే విప్లవ పోరయ్యి తిరిగి తిరిగొచ్చే అందుకో పాపన్న కత్తందుకోరా విముక్తి పోరాట జెండందుకోరా విముక్తి పోరాట అరే అందుకో పాపన్న కత్తందుకోరా విముక్తి పోరాట జెండందుకోరా అందుకో పాపన్న బాటందుకోరా తెలుగు జాతి వెలుగు జ్యోతందుకోరా రాచరికపు కోటలపై రగిలిన రణకేతనమా పీడిత జన కోటల్లో పూసిన నవచేతనమా రాచరికపు కోటలపై రగిలిన రణకేతనమా పీడిత జన తోటల్లో పూసిన నవచేతనమా సాగుతోంది నీ ఆదిలో పోరు యాత్ర ఇది సర్వాయి పాపన్న జైత్ర యాత్ర సాగుతోంది నీ ఆదిలో పోరు యాత్ర ఇది సర్వాయి పాపన్న జైత్ర యాత్ర సోదరి సోదరులారా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ఉత్తమ పార్లమెంటేరియన్, జీవితాంతం ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారి జీవితం నేటి తరానికి ఆదర్శం. వారి జీవితాంతం ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ధర్మభిక్షం గారు. వారి స్మృతి చేసుకుంటూ వారి జ్ఞాపకాల్ని, అదే రకంగా వారి ఆదర్శాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో కలిగితా కార్మిక సంఘం వెబినారు నిర్వహిస్తా ఉన్నాం. ఈ వెబినారుకు కలిగితా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గారు అధ్యక్షత వహించి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. బాలరాజు గారు, అందరికీ నమస్కారం, స్వాగతం, అందరికీ స్వాగతం. వేదిక మీద ఆశీనులైనటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజుతోటి నాలుగవ వెబినారు ప్రారంభించుకుందాం. ఇవాళ అంశానికి ధర్మభిక్షం గారి జీవితం నేటి తరానికి ఆదర్శం అనేటువంటి అంశం పైన అభ్యుదయ రచయిత సంఘం
కార్యదర్శి కేజీఎల్ గారు ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ అంశం పైన సందేశం ఇవ్వడానికి జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ విద్యావంతుల వేదిక స్టేట్ జనరల్ సెక్రటరీ తిప్పతి యాదయ్య గారిని వేదిక మీదకి పరిచయం చేయవలసింది కోరుతా ఉన్నా. అలాగే తర్వాత ఓకే అలాగే దాగుల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారిని వేదికకు పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే పల్లె రవికుమార్ గౌడ్ గారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ గారిని పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే భూపతి వెంకటేశ్వర్లు గారు ఎడిటర్ మోదుగు పోలో ఎడిటర్ గారిని పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే ఈ వెంకటేష్ గారు ధర్మభిక్షన్ గారి జీవిత చరిత్రపై పిహెచ్డి చేసినటువంటి వారు, వారిని కూడా పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మన తరంలో చూసినటువంటి సాత్వికమైనటువంటి ఋషిగా సమాజ సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి, ఆదర్శవంతమైన జీవితం గడిపినటువంటి ఉత్తమ పార్లమెంటు సభ్యులుగా పనిచేసినటువంటి, జీవితాంతం శ్రమజీవుల హక్కుల కోసం పనిచేసిన ధర్మభిక్షన్ గారి జీవితం నేటి తరానికి ఆదర్శం అనేటువంటి ఈ వెబినార్ ని సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీకేఎస్ ఎంవి రమణ గారిని ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ స్వాగతం. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఫేస్బుక్లో యూట్యూబ్లో బిగ్ బ్లూ బటన్లో ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నాలుగవ వెబినార్ని ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రజల మనిషి ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శం అనేటువంటి అంశం పైన కేవీఎల్ గారిని బోధించాలని చెప్పి వారు వచ్చారు. అలాగే సందేశం ఇవ్వడానికి ధర్మభిక్షన్ గారి గురించి తెలిసినటువంటి వ్యక్తులు, అలాగే ప్రజా ఉద్యమాలలో నేటికి ఉన్నటువంటి వారు జాదుల శ్రీనివాస్ గారు, పల్లె రవికుమార్ గారు, అలాగే ఇంకా కొంతమంది వ్యక్తుల్ని కూడా రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ప్రారంభంలో 45 నిమిషాల పాటు కేవీఎల్ గారు బోధిస్తారు. ఆ తర్వాత నలుగురు సందేశం ఇస్తూ మాట్లాడతారు. మరొక ఇద్దరు దీన్ని ఉద్దేశిస్తూ వాళ్ళ స్పందనని తెలియజేస్తూ మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరన్నా ప్రశ్నలుంటే కూడా చెప్పడం జరుగుతుంది. ఒక 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ ఇది 4వ వెబినారు. 20,000 మందికి ఈ యొక్క కార్యక్రమం రీచ్ అవుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పి వారి దానిలో భాగంగా ధర్మభిక్షన్ గారి యొక్క అంశం ఈ యొక్క కార్యక్రమంలో ఉంటే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం కేవీఎల్ గారు చెప్తే బాగుంటుందని, ఎందుకంటే వారు కవి, రచయిత, కమ్యూనిస్టు, అలాగే చాలా అంటే రైతులకు సంబంధించి కానీ, కూలీలకు సంబంధించి కానీ, శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలని వారు రాశారు. 93లో మద్య నిషేధం సందర్భంలో కవిత సంపుటి కళ్ళు మండువకు సంబంధించినటువంటి పాటలతో కవిత సంపుటిని తీసుకొచ్చారు. అది పండితులకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి పామర్లకు కూడా అర్థమయ్యే విధంగా పాటల పుస్తకాన్ని, ఆడియో సెట్ ని తీసుకొచ్చి దాన్ని కంజరనాదం పేరుతో ప్రచారం చేయడం జరిగింది. అనేక రకాల పుస్తకాలు రాస్తూ కళ్ళు మండువ నవల రాశారు. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రకు సంబంధించి, అలాగే రైతులు కూలీలకు సంబంధించినటువంటి సమస్యల పైన కూడా వారు పుస్తకాలు రాశారు. ధర్మభిక్షం ప్రజల మనిషి ధర్మభిక్షం అనేటువంటి పుస్తకాన్ని కూడా వారు రాశారు. అందుకోసం వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి వారిని కోరాం. వారు స్టూడియోకి వచ్చారు. అలాగే మిగతా వక్తలు కూడా ఉన్నారు.
అందరూ మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అందరం సమాధానం చెప్దాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకోవాలంటే ఇక టూప్లో చూస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క టాడీ టాపర్ పేజీలో లైవ్ వస్తుంది, దాన్ని షేర్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే యూట్యూబ్ లో కూడా లైవ్ వస్తుంది, బిగ్ బ్లూ బటన్ లో కూడా వస్తుంది. కాబట్టి అందరూ విస్తృతంగా దీన్ని ప్రచారం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్నటువంటి కేవీఎల్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వారు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ అన్న అలాగే పల్లె రవి గారు అలాగే ఉంటారు వీడియోలో, మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. నిజంగా ఈరోజు 4వ వెబినార్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న యాదిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రజల మనిషి ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శమైనటువంటి దాన్ని పెట్టాలే, ఈ తరాన్ని స్ఫూర్తివంతంగా ఆదర్శవంతంగా తయారు చేయాలనే ఆలోచన రావటం నిజంగా సోదరుడు రమణ గారికి, బాలరాజు గారికి, కల్లుగీత కార్మిక సంఘం నాయకత్వానికి, ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు. రావటం చాలా గొప్ప విషయం. ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ధర్మభూషణ్ గారి ఆలోచన కూడా అదే. గతంలో ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర సమర యోధులటువంటి వీరయోధుల యొక్క జీవితాన్ని, వాళ్ళ పోరాటాలను, వాళ్ళ చరిత్రను, వాళ్ళ విలువలను, వాళ్ళ ఆదర్శాలను ఎప్పటికప్పుడు ఆ వర్తమాన కాలంలో ఆ తరానికి అందజేయటము మన కర్తవ్యంగా ఉండాలని ఎప్పుడు చెప్పుకుండేవాడు. అందుకనే ఆ రకంగా ఉండటం వల్ల ధర్మభూషణ్ గారిని మనం ఈరోజు చదువుకుంటున్నాం, ఈరోజు స్పర్శిస్తున్నాం, వారి జీవితం గురించి తెలుసుకోవాలనేటటువంటి అంశాలను సెమినార్లుగా ఈరోజు పెట్టుకోబోతున్నాం. ఆ క్రమంలోనే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి సోదరుడు రమణ గారికి, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలు అన్నట్లు ధర్మభూషణ్ గారి గురించి ఈ దేశమంతా తెలుసు, అయినా కూడా నేను కొత్తగా చెప్పాల్సింది కాదు. అయినా కూడా ధర్మభూషణ్ గారితో వారి వెంట ఉంటూ వారి శిష్యరికంలో పెరిగిన వ్యక్తిగా, ఒకే కుటుంబంలో పెద్దనాన్న అయినటువంటి ధర్మభూషణ్ గారి వారి మాటల స్పర్శతోటి, వారి మాటల జడివానల్లో తడిసి మొలకెత్తినటువంటి నేను అక్షర జ్ఞానం నేర్చుకొని ఉద్యమ బాట పట్టి, ఉద్యమ జెండా పట్టి, అది ఒకవైపు గీత పని వాళ్ళ సంఘంలో, మరొక వైపు కమ్యూనిస్ట్ ఉద్యమంలో, ఒకవైపు విద్యార్థి ఉద్యమంలో శాఖోపశాఖలుగా విస్తరించటానికి కావలసినటువంటి నేపథ్యాన్ని సృష్టించినటువంటి, చైతన్యాన్ని రగిలించినటువంటి ధర్మభూషణ్ గారు మాకు ఆదర్శం. వారి స్ఫూర్తితోటి ఈరోజు వచ్చాను. వారికి ముందుగా మనం వారి గురించి మాట్లాడుకునే ముందు అందరం ఒక్కసారి మన పిడికిల్లెత్తి సెల్యూట్ చేసి నివాళులర్పిద్దామని నా ఆలోచన. ఒక్కసారి పిడికిల్లెత్తి సెల్యూట్ చేద్దాం. జోహార్ కంబీర్ ధర్మభూషణ్ గారికి జోహార్ జోహార్. ధర్మభూషణ్ గారు ఆయన బాల్య దశలో బాలసూర్యుడు, యవ్వనంలో యుద్ధవీరుడు, సాయుధ క్షేత్రంలో సమరయోధుడు, చీకటి జైల్లో మగ్గిన విప్లవ సింహం, పోరాటాల జీవితం, జీవితమంతా పోరాటం, చట్టసభల్లో ప్రతిధ్వనించిన ప్రజావాణి ఆయన, జన హృదయం గెలుచుకున్న ప్రజల మనిషి ఆయన, ఆయన ఉద్యమగని, ఆదర్శం త్యాగాలకు మారుపేరు, ఉద్యమాలకు ఉత్తేజం, పోరాటాలకు స్ఫూర్తి ప్రదాత, ఆయన ప్రజల మనిషి కంబీర ధర్మభూషణ్. ఆయన గీత జన కల్పవృక్షం. ఆయన పోరాట జీవితాన్ని చదువుకుందాం ఇప్పుడు. జీవిత ఆశయాలను తెలుసుకుందాం, త్యాగాల కోటలను స్పృశిద్దాం, పోరాట విజయాల ఫలాలను అందుకుందాం అని అనుకున్నప్పుడు మనం ధర్మభూషణ్ గారి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాం, ధర్మభూషణ్ గారు ఏం ఆలోచించుననే ఆలోచన మనందరికీ రావచ్చు. అంటే దానికి ధర్మభూషణ్ గారికి ఒక తాత్విక దృష్టి ఉన్నది.
వారికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నది, ఆ ఆలోచన ఎట్లా పరిపక్వత అయింది, ఆ ఆలోచన ఏ రకంగా ఈరోజు ఈ స్థాయికి ఎదగనిచ్చేటటువంటి పదును పెట్టుకున్నది అని ఆలోచిస్తే నాకు ముందుగా మొదటి ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి నష్టాన్ని కష్టాలను వినాశనాన్ని విధ్వంసకర పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఒక ప్రఖ్యాత రాజకీయ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రపంచ శాంతి ఉద్యమ నాయకుడు ఐన్స్టీన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంది. మన ఆలోచనలు బట్టే మనం సృష్టించుకునే సమాజం ఏర్పడుతుంది అని ఐన్స్టీన్ చెప్పింది. మన ఆలోచనలు బట్టే మనం సృష్టించుకునే సమాజం ఏర్పడుతుంది అని అంటే ఇక్కడ కరెక్ట్గా ఇది ధర్మభూషణ్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన జీవితాన్ని విశ్లేషించినప్పుడు ఎట్లా ఆయన ఆలోచనలు బట్టే ఆయన ఈరోజు ఈ జీవితంలోకి ఈ మార్గంలోకి రావటం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఎట్లా ఏం ఆలోచించండి ఆయన అప్పుడు ఆయన పుట్టినప్పుడు దేశమంతా బ్రిటిష్ సామ్రాజ్యవాదం వాదులకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి రోజులవి. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నిజాం సంస్థానం ఏలుబడిలో ఉంది. దొరలు దేశముఖులు భూస్వాములు జమీందారులు వీళ్ళందరూ కూడా ప్రజలనందరినీ కూడా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి, వెట్టితోటి బానిసత్వంతో ప్రజలు అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి రోజులలో అటువంటి చారిత్రక నేపథ్యంలో ధర్మభూషణ్ గారు తన బాల్యాన్ని ఈదిండు. మరి ఆ బాల్య దశలోనే పేద కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి ఆయన బొమ్మగారి ముత్తులింగం గోపమ్మ దంపతులకు పుట్టినటువంటి ఆయన, మూడవ సంతానంగా పుట్టినటువంటి ఆయన ఆలోచనలో ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఆయన మనస్సులో అని ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఆట పాటలు అందరూ ఆ దశలో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సమాజాన్ని బాల్యాన్ని ఆనందింపజేసినటువంటి ఆ రోజుల్లోనే ఆయన ఆట పాటల పానం ప్రాయం అందే పోరుబాటున పయనించాలనే ఆలోచన రగిలింది. చీకట్లో మగ్గుతున్న పేద ప్రజలకు కాంతిరేఖయ్యే వెలుగులు పంచాలనే ఆలోచన వచ్చింది. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించాలనే ఆలోచన, లక్షలాది పేద ప్రజల హక్కులను స్వేచ్ఛను కాపాడాలని గాఢాంధకార జీవితాల నుండి వారిని రక్షించడానికి ఉద్యమించాలనే ఆలోచన, ప్రజల వృత్తులను సంక్షేమాన్ని కాపాడాలనే ఆలోచన, దోపిడీ దౌర్జన్యాలను వెట్టి చాకిరిని బానిస బతుకులను ఎదిరించడానికి గుండె ధైర్యంతో ఉక్కు పిడికిళ్లను బిగించి ఉద్యమించాలనే ఆలోచన, పోరాటదారిలో బెదిరింపులు వేధింపులు చిత్రహింసలు జైలు జీవితం కాల్చివేతల్లాంటి కఠోర పరీక్షలు ఎన్నున్న కథన రంగమందు మడమ తిప్పని మహాయోధుడిగా లక్ష్యం వైపు ముందుకు సాగిపోవాలనే ఆలోచన. అంతేకాదు రక్త సంబంధం కుటుంబ శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు కోసం పోరాడటం ప్రధాన బాధ్యతగా స్వీకరించాలనే ఆలోచన, పీడిత జనం గుండెల్లో ఉద్యమ శక్తిని అణగారిన వర్గాన్ని ముఖ్యంగా విద్యార్థుల లోకాన్ని చైతన్యపరిస్తే తప్ప సాగుతో ఈ రకంగా శాస్త్రమైన ఆలోచనల సాగుతో. వాయిస్ కట్ అవుతుంది అన్న, వాయిస్ కట్ అవుతున్నట్టు వస్తుంది ఇప్పుడు. కాబట్టి వస్తుందా? కాబట్టి ధర్మభూషణ్ గారు నిజాం నవాబుకు ఎదురంటి పోరాడిండు, విద్యార్థి లోకాన్ని వీరయోధులుగా తీర్చిదిద్దిండు, మట్టి మనుషులను సాయుధ పోరాట యోధులుగా మలిచిండు, సమాజంలో చేతి వృత్తిదారుల బతుకుల్లో గీత వృత్తిదారుల బతుకుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిండు. గీత జన కల్పవృక్షం ధర్మభూషణ్ అని, గీత జన పోరాటాల్లో భీష్మాచార్యుడిగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా, స్వాతంత్ర సమరయోధుడుగా, ప్రజల మనిషిగా ధర్మభూషణ్ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిర్వహించడం చేసింది. అంటే ధర్మభూషణ్ జీవితం అంతా ఆదర్శం విలువలతో కూడుకున్నది, చివరి శ్వాస వరకు ఆయన అందరికీ స్ఫూర్తివంతంగా నిలవటం జరిగింది.
ఈ క్రమంలోనే మన ధర్మభిక్షం గారి మన జీవితాన్ని చూసినట్లయితే ధర్మభిక్షం గారు బాల్య దశలో మనం అనుకున్నట్లుగా ఆయనలో రగిలినటువంటి భావాలు ఆయనను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం వైపు మలిచినాయి. మనకు తెలుసు దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టి అని విన్నాను, నువ్వు అది వేదం అన్నావు, నేనది నాదం అన్నాను. తందు చివరలో సంకన జోలితో పసి గొంతు ఒక పాట పాడుతుంటే నువ్వది గేయం అన్నావు, నేనది గాయం గుండె గాయము అన్నాను. కళాత్మకంగా తప్పుడు విలువల సినిమా ప్రచారం చేస్తుంటే నువ్వది వినోదం అన్నావు, నేనది ప్రమాదం అన్నానని ఒక కవి ఈ సమాజాన్ని తాత్విక దృష్టితోటి శాస్త్రీయమైనటువంటి ఆలోచనలతోటి విశ్లేషించి చెప్పినప్పుడు చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనబడుతుంది. అందుకనే ధర్మభిక్షం గారు ఒక ఆయనకు ఒక తాత్విక దృష్టిని అలవర్చుకోవటం జరిగింది. బాల్య దశ నుంచి ఒక శాస్త్రీయమైనటువంటి దృష్టిని అలవర్చుకోవటం వల్లనే విద్యార్థి దశలో అటు కళాశాలల్లో ఆటల్లో పాటల్లో ఫస్ట్ ర్యాంకులో ఫస్ట్ గా ఉన్నటువంటి ధర్మభిక్షం గారు తనకు వచ్చినటువంటి స్కాలర్షిప్లను పేద ప్రజలకు ఇవ్వటం, పేద విద్యార్థులకు ఇవ్వటం, ఆ విద్యార్థులందరి సమస్యలను తన సమస్యలుగా భావించి వాళ్ళ సమస్యల గురించి పోరాటం చేయటం, హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళు ఈ సమస్యలన్నింటినీ తీసుకొని పోయి వాటిని పరిష్కరింపజేయటం వల్ల ధర్మభిక్షం గారంటే అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ఒక ధైర్యం. ధర్మభిక్షం గారు ఒక ధైర్యం, ధర్మభిక్షం గారు ఒక నమ్మకం. ధర్మభిక్షం గారంటేనే సమస్యలకు పరిష్కారం అనేటటువంటి ఒక వాతావరణం ఆయన చదువుతున్నటువంటి పాఠశాలలో ఆయన ఉన్నటువంటి జీవిత ఆనాడున్నటువంటి జీవితంలో రావటం జరిగింది. ఆ రకంగా ధర్మభిక్షం తన కార్యక్రమాన్ని చేసేటటువంటి క్రమంలోనే అనేక మార్పులు అనేక విషయాలు ఆయన దాంట్లో రావటం జరిగింది. ఇప్పుడు మనము చూస్తున్నాము, నిన్న మొన్న మన రవీందర్ గారు అయితేంది, పెంటే గారు అయితేంది, రవీందర్ గౌడ్ అయితేంది, పెంటే గారు అయితేంది, ఫస్ట్ తీసుకున్నటువంటి క్లాసులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ సర్వాయి పాపన్న గురించి చెప్పడం జరిగింది. నిజంగా గోల్కొండ రీజియన్లో పరిధిలో ఉన్నటువంటి తరికొండ గ్రామంలో పాపన్న పుట్టిండు, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేటలో ధర్మభిక్షం గారు పుట్టిండు, మొఘల్ సామ్రాజ్యం కింద ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్యంలో పాపన్న ఉంటే బ్రిటిష్ సామ్రాజ్యం కింద నైజాం నవాబు ఏలుబడిలో ధర్మభిక్షం గారు ఉండటం జరిగింది. అదేవిధంగా ఆనాడు హిందూ ముస్లిం అనేది ఉంటే మొఘల్లు ముస్లింలు ముస్లిం అరాచకాలకు వ్యతిరేకంగా నిజాం నవాబు అరాచకాలకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యం వీళ్ళిద్దరికీ ఒక ఇది ఉన్నది, సారూప్యత. ఆ రకంగా సర్వాయి పాపన్న కళ్ళు గీత వృత్తిలో గీత కార్మికులుగా జీవించటానికి కొనసాగటానికి ఇష్టపడకున్నా ఆయన ఆనాడు ఉన్నత వర్గాలు రాజులేంది వాళ్ళు ఏలుబడిలో మనం ఉండటం ఏంది, మనం ఈ గీత వృత్తి చేసుకుంటే ఏముంటది, కొడితే గోల్కొండ కిల్లను కొట్టాలా, రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పేసి ఆయన సర్వాయి పాపన్న ఆ రోజు చెప్పటం. ఆ 1750 తర్వాత 1707-10 సంవత్సరాల వరకు మధ్యన కాలంలో ఆయన వీరత్వము శూరత్వము పరాక్రమము ఆయన బహుజనులను కలుపుకునే పోయినటువంటి తీరు నిజంగా అటువంటి వ్యతిరేక వాతావరణంలో ఒక అట్టడుగున ఉన్నటువంటి పేద కళ్ళు గీత కార్మికుడు విరోచితంగా విప్లవాత్మకంగా ధైర్యంగా శౌర్యంగా చేసినటువంటి పోరాటము అక్కడ ఏ రకంగా ఆదర్శమైందో. తర్వాత 200-300 సంవత్సరాలు ఏ వ్యక్తి అంటే రాచరికంలోకి వచ్చిన ఆ స్ఫూర్తితోటి ఎవరు ఎమర్చి కాలేకపోవటం, అయితే ధర్మభిక్షం గారు 1922 పుట్టినటువంటి ధర్మభిక్షం గారు ఈ రకంగా ఆ గ్యాప్ను దృష్టిలో పెట్టుకొని ఆయన చదువుకున్నప్పుడే గ్రంథాలయకపోవటం, అక్కడ పుస్తకాలు తెప్పించుకోవటం, ఆ పుస్తకాలు చదవటం, ఆ రకంగా తనను తాను చైతన్యవంతం చేసుకోవటం, ఆయన సుబాని సార్ సుబాని మాస్టర్ అని చెప్పినటువంటి దేశభక్తియుతమైనటువంటి వారి మాస్టర్ ఆయన ఎంతో దేశభక్తిని యుతమైనటువంటి వాతావరణంలో ధర్మభిక్షం గారికి కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇప్పుడు కూడా చనిపోయేంత వరకు కూడా
ధర్మభూషణ్ గారి రూమ్ లో వాళ్ళ హెడ్ మాస్టర్ ఫోటో ఉంటది అన్నట్లు. అంత ఆయనకు ఇన్స్పిరేషన్ ధర్మభూషణ్ గారికి వారి హెడ్ మాస్టర్. అప్పుడు అప్పట్లోనే నిజంగా విద్యార్థేశ ఉండే పాఠశాల విద్యతో పాటు ఆయన సమాజాన్ని చదివిండు. ఆయన బోధనలతోటి అభ్యుదయ భావాలను అల్లుకొని పోయిండు, అభ్యుదయ సాహిత్యం వైపు మొగ్గు చూపిండు. ఆయన నిరంతరం ఆంధ్ర ప్రకాశన గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి విశ్వ సాహిత్యమాల, ఆంధ్ర ప్రకాశన పత్రిక, ఇతర పత్రికలన్నీ చదివేవాడు. విద్యార్థి దశలోనే స్వాతంత్రం కోసం సాగుతున్న పోరాటాలను, రైతు పోరాటాలను, గాంధీ మాత సత్యాగ్రహాలను, ఇటువంటి అన్నింటిని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు, ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి తనకు తానుగా ఒకవైపు విద్యార్థి దశలో ఉండుకుంటూ ఈ పాఠాలను చేసుకొని గ్రంథాలయం ద్వారా తనను తాను మెరుగుపరుచుకుంటూ తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే పాఠశాలలో చదువుతున్నప్పుడు నవాబుకు సంబంధించినటువంటి, ఏడవ నవాబుకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు చేయాలని ఆదేశాలు వస్తే, ఆ పుట్టినరోజు అటువంటి నైజాం నవాబు కాలంలో పుట్టినరోజు వేడుకలను చేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేస్తే, జీవో లాంటిది ఆదేశాలు జారీ చేస్తే కాదనేటటువంటి ధైర్యము ఎవరికైనా ఉంటుందా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉండదు. కానీ ధర్మభూషణ్ గారిలో ఎక్కడి ధైర్యమో అది చెప్పలేము. కానీ ఆనాడే ఆ పుట్టినరోజు వేడుకలను బహిష్కరించాలని చెప్పేసి విద్యార్థులందరిలోకి వెళ్ళేసి అందరిలోకి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఏక తెలంగాణ ప్రాంతంలో మనకు ఉర్దూలో విద్యా బోధన జరుగుతూ ఉన్నది, ఇది మనకు అర్థం కాని ఇది, దీనికి బదులుగా మనకు అర్థమయ్యే భాషలో విద్యా బోధన జరగాల, ఈ పుట్టినరోజుల వల్ల మనకి ఏమొస్తుంది, పుట్టినరోజును బైకాట్ చేద్దాం. ఆనాడు నవాబుకు ప్రతినిధిగా వచ్చినటువంటి ప్రధానమంత్రి వస్తున్నాడు, ఆయనను మనం వ్యతిరేకిద్దాం, నిరసన తెలియజేద్దాం. మాస్ డ్రిల్ అంటే గౌరవ వందనం అన్నట్లు, ఆయనకు గౌరవ వందనంగా మాస్ డ్రిల్ నిర్వహించాల్సి ఉండే. ఆ మాస్ డ్రిల్ను వ్యతిరేకించడం ద్వారా మన నిరసనను తెలియజేయాలి నైజాం నవాబుకు, అప్పుడు ఆయన ఆలోచిస్తాడని ఒక గొప్ప ఆలోచన, సైంటిఫిక్ ఆలోచన. ఎక్కడ కొడితే ఎక్కడ బల్బు వెలుగుతుంది, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుంది అనేటటువంటి ఆలోచన తోటే ఆయన నిజాం నవాబు పుట్టినరోజు వేడుకలను బహిష్కరించడం జరిగింది. మాస్ డ్రిల్ను మేము బహిష్కరిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ టోపీలు ధరించే విధానాన్ని కూడా ఆయన బహిష్కరించడం జరిగింది. దాంతో ప్రధానమంత్రిలో అవమానం పాలైపోయిండు నిజాం నవాబుకి తెలిసింది. అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఒక స్కూల్లో ఒక విద్యార్థి నాయకుడు ఆ రోజుల్లోనే మాస్ డ్రిల్ను బహిష్కరించిండు, నిజాం నవాబు యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా బహిష్కరించిండు అని అంటే పెద్ద సంచలనమైనటువంటి వార్త. చిన్న విషయం కాదు ఇది, అప్పట్లే పడ్డది నిజాం నవాబుకు. వీడొక దేశద్రోహి, ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి తయారైందని చెప్పేసి ఆ రకంగా తయారు కావటం జరిగింది. అంటే బాల్య దశలోనే ఆయన వీరత్వం, ఆయన ఆలోచనలు ఎంత ఇదిగా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అక్కడైతే ఎట్లయితే పాపన్న తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి అక్కడ ఉన్నటువంటి, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి బహుజనులందరినీ ఏ రకంగా కూడగట్టుకున్నాడు, ఇక్కడ కూడా ధర్మభూషణ్ గారు తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని, తన అంకిత భావాన్ని, తన సునిశ్చితమైనటువంటి పరిశీలన దృష్టిని ప్రదర్శిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తూ వాళ్ళను ఉద్యమం వైపు ఆకర్షించుకోవటం జరిగింది. నిజంగా ఇది కదా ఆదర్శం. ఇది అటు హెడ్ మాస్టర్లో, స్కూళ్ళు వాళ్ళల్లో, అందరిలో కూడా ఆ రకమైనటువంటి నిజంగా గొప్ప ఆదర్శాన్ని కలగజేయడం జరిగింది అన్నట్టు, ఒక ఆలోచనను కలగజేయడం జరిగింది. అట్లాగనే ధర్మభూషణ్ గారు ఆ రకమైన చేసినట్టు హై స్కూల్ దశలోనే వందే మాత్రం ఉద్యమం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఘటనలు చెప్పుకోవడం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఇదవుతుంది. ఆయన చేసినటువంటి పోరాటాలు చాలా రకంగా ఉన్నాయి. వందే మాత్ర ఉద్యమం కూడా ధర్మభూషణ్ గారి జీవితంలో గొప్ప మలుపు. ఒకవైపు ఆర్య సమాజం, అది కార్యకర్తగా ఆయన చేసినటువంటి ప్రయాణం, అది మరొక రకమైనటువంటి మలుపుకు దారితీసింది.
ఈ రకంలో చేస్తే ఒక హై స్కూల్లో ఉన్నప్పుడే ఆయన హాకీలో వాలీబాల్లో బ్యాడ్మింటన్లో అన్ని మంచి ప్లేయర్, హాకీ ప్లేయర్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక మన సంఘటన చెప్పుకోవాల్సింది, అదే స్కూల్కు చెందిన ఒక ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోతే హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో ఈ వార్త అందజేయాల్సినటువంటి సందర్భం వస్తే ధర్మభూషణ్ గారు అనుకోకుండా రెడ్డి హాస్టల్కి పోవడం జరిగింది. అక్కడ రెడ్డి హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చూశాడు, రెడ్డి హాస్టల్ని చూడటం జరిగింది. ఆ రెడ్డి హాస్టల్ నిర్వహణ బాధ్యతలను చూసిన తర్వాత ధర్మభూషణ్ గారిలో చాలా మార్పులు వచ్చినాయి. నిజమే కదా, హాస్టల్ అంటే అది ఆదర్శమైనటువంటి హాస్టల్గా పేరు పొందింది, దేశభక్తియుతమైనటువంటి ఆలోచనలు వెదజల్లుతున్నటువంటి హాస్టల్గా పేరుందింది. కొత్వాల్ రాజబహదూర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి హాస్టల్గా అది కొనసాగుతుంది. ధర్మభూషణ్ గారు అప్పుడే అనుకున్నాడు, నేనంటూ నిజంగా విద్యార్థులను కూడా గట్టి దేశభక్తి ఆలోచనలు రగిల్చాలంటే సూర్యాపేట కూడా వెంటనే హాస్టల్ పెట్టాలనుకున్నాడు. అక్కడికి పోయి వచ్చిన తడువుగానే వెంటనే సూర్యాపేటకు వచ్చేసి అక్కడ విద్యార్థులందరినీ సమీకరించేసి ఒక ఎక్కడి పేద కళ్ళు గీత కార్మిక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, పూటకు గతి లేని, పూటకు తిండి లేని వ్యక్తి, విద్యార్థి, చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన హాస్టల్ గురించి ఆలోచించడం అంటే గొప్ప ఆలోచన అది, ఆ అంతుపట్టనే ఆలోచన అది. అయినా కూడా ఆయన అంకిత భావం ఎటువంటిది, ఆయన లక్ష్యం ఎటువంటిది, లక్ష్యం వైపు పయనిస్తే ఆయన ఏ రకంగా సాధిస్తాడనడానికి ఇది కూడా గొప్ప మచ్చుతునక. ఇది కూడా మనకు ఆదర్శమే జీవితంలో, ఈ తరానికి ఇది కూడా ఒక ఆదర్శమే. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతమందినో కలిసిండు, అల్టిమేట్గా విద్యార్థుల కాస్టల్ని పెట్టడం జరిగింది. దాని లోతులకు పోను, కానీ ఆ విద్యార్థి హాస్టల్లో మన వెంకటరామరెడ్డి పసునూరు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పసునూరు వెంకటరామరెడ్డి లాంటి వారు, మల్లు వెంకటరామరెడ్డి, వెంకట నరసింహారెడ్డి సిపిఐఎం సెంట్రల్ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు, ఆయన ఉప్పునూతల పురుషోత్తముడి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కలెక్టర్లుగా చేసినటువంటి గొప్ప వ్యక్తులు, ఎంతోమంది వీర యోధులు ఆయన హాస్టల్లో విద్యార్థులుగా చదువుకున్నారు. వాళ్ళందరికీ చదవటం, పత్రికలు చదవటం, దేశభక్తియుతమైన ఆలోచనలు రగిలగొట్టడం, స్వాతంత్ర పోరాటాల గురించి డిబేట్స్ పెట్టడం, ఇటువంటి అన్నీ చెప్పటం చేయటం ద్వారా వాళ్ళలో దేశభక్తిని రగిలించండి. స్వయంగా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, డిబేట్లో తప్పకుండా పాల్గొనాలి అని ఇట్లా చేయటం ద్వారా నిజంగా ఒక గొప్ప వీరయోధులు తయారు చేశాడు. అది ఏమంటే, బిఎన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ధర్మభూషణ్ గారితో సమకాలికులు, కానీ నేను సమకాలికులు అంటాను, కానీ బిఎన్ రెడ్డి గారు మాటలు చెప్పాలంటే, బిఎన్ రెడ్డి గారు ధర్మభూషణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మాట, పోరాటంలో ధర్మభూషణ్ గారు నాకంటే సీనియర్, ఆయన హాస్టల్ను పెట్టి విద్యార్థులకు దేశభక్తియుత ఆలోచనలు రగిలించేసి విద్యారంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ రంగం వైపు మౌల్డ్ చేసిన గొప్ప వ్యక్తి ధర్మభూషణ్ గారని, ధర్మభూషణ్ గారు చేసినటువంటి కృషిని గురించి కొనియాడుతూ బిఎన్ రెడ్డి గారు చెప్పటం అనేది ఎంత గొప్ప విషయం. అట్లాగనే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి, ఈ విద్యార్థి దశలో ఇవన్నీ చేసినటువంటి దాంట్లో ఆ రకంగా చేస్తే ఆయన జీవితంలో ఒకటి కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజా సంఘాలను పెట్టడం, వాళ్ళందరికీ చేయటం, ఎప్పుడైతే నిజాం నవాబుడు ఇవన్నీ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు చేయటం, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అని చెప్పడం చేస్తే, ధర్మభూషణ్ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయండి అని మౌఖిక ఉత్తర్వులు రావటం జరిగింది. అక్కడ సూర్యాపేట దూర లక్ష్మీకాంతారావు జూలకు వ్యతిరేకంగా ఈయన పెట్టినటువంటి హాస్టల్ విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ కోటపాడు, బుర్కచెల్ల, చందుపట్ల, ఆత్మకూరు ఇలాంటి ప్రాంతాల్లో ధర్మభూషణ్ గారు ప్రబోధాలకు ఉపన్యాసాలకు స్ఫూర్తి చెందినటువంటి వ్యక్తులు దొరల జులుములకు వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం కూడా ధర్మభూషణ్ గారే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ధర్మభూషణ్ గారు అప్పటికి రాష్ట్ర జీవితాన్ని ప్రయోగిస్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కుప్పిరెడ్డిగూడెంలో మనం అందరం కలుసుకోవాలి, మన రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అప్పటికి ఛాలెంజ్కి తీసుకోవడం జరిగింది, కనిపిస్తే కాల్చివేయాలని పోలీసులు
ఎట్టి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని మనం విజయవంతం చేసుకోవాలని ధర్మభూషణ్ గారు ధర్మభూషణ్ గారికి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అందుకనే ఆ రకంగా చేస్తే దీన్ని భగ్నం చేయాలని దాదాపు 300 మంది పోలీసులు కుబిరెడ్డిగూడని చుట్టుముట్టేశారు చుట్టుముట్టారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా 100,000గా పల్లెటూళ్ళన్నీ కదిలి వచ్చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ధర్మభూషణ్ గారు వస్తారు పట్టుకుందాం కాల్ చేద్దామని వీళ్ళు చూస్తున్నారు. జనం అందరూ కూడా ఎట్లా కాల్ చేస్తారో మేము చూస్తామని అనుకున్నారు. అప్పటికే ఈ లోపల కావలసినటువంటి కార్యం గంధర్వులు నిర్వహించినట్లుగా అప్పటికే రహస్య సమావేశం నిర్వహించాడు ధర్మభూషణ్ గారు. ఈ వీళ్ళు పోలీసులను ఇంకా రావట్లేదు అనుకుంటారు, కానీ ఆయన సమావేశం నిర్వహించేసి బయటకు వచ్చేసరికి పోలీసులు అంతా చుట్టుముట్టారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రజలని వార్నింగ్ ఇస్తున్నారు. ఎట్లా కాల వెళ్ళిపోకుండా కాలుస్తామని పోలీసులు కాల్చు చూస్తాము మేము వెళ్ళిపోమని వీళ్ళు ఇవన్నీ చూసేటప్పటికీ ఆ వాతావరణం ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని చూసి తట్టుకోలేక పోలీసులు వెనకడిగేసి ప్రజల శౌర్యానికి ప్రజా బలానికి తట్టుకోలేక ప్రజలు ధర్మభూషణ్ గారి వెనుక ఎంత పెద్ద ఎత్తున ఉన్నారో చూసి తట్టుకోలేక మేము కాల్చము ఆయన జైలుకు తీసుకెళ్తామని చెప్పేసి అక్కడ ఒప్పించి హామీ చేసి ధర్మభూషణ్ గారిని జైలుకు తీసుకెళ్ళటం జరిగింది. నిజంగా ఆ రకంగా చేయటం అంటే ధర్మభూషణ్ గారిలో అది కదా ఆదర్శం. ధర్మభూషణ్ గారు పోరాటము అంకితము ఎట్టి పరిస్థితి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అనేటువంటి అదే ఆదర్శం. అట్లాగనే ఆంధ్ర మహాసభ ఉత్సవం అప్పుడు ఆంధ్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. నిన్ను లోతులకు పోవట్లే, ఈ ఆయన సంఘటనల గురించి చెప్పడం ద్వారా, వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఆదర్శము కమిట్మెంటు క్రమశిక్షణ ఆలోచనను మనం నేర్చుకోవాలి అని చెప్పేసి ఏ రకంగా ఆదర్శం అనేది చెప్పటానికి మాత్రమే నేను ఇది చెప్తా ఉన్నాను. ధర్మభూషణ్ గారు అప్పటికే సంస్థానంలో ఎక్కడ ఆంధ్ర మహాసభలు జరిగినా కూడా 100,000 విద్యార్థి సేనను ధర్మభూషణ్ గారు పంపించేవాడు ఆ మహాసభలకు. చురుకైన పాత్ర మహాసభల విజయవంతానికి చురుకైన పాత్ర నిర్వహించేవాడు. ఆంధ్ర మహాసభ ఇస్తున్నటువంటి అన్ని పిలుపులకు ఆయనకు ఆయన విజయవంతం చేయడానికి ఆయన పాత్ర నిర్వహించేవాడు. ఎందుకు అంటే అప్పటికే ఆంధ్ర మహాసభ ధర్మభూషణ్ గారి మీద ఉన్నటువంటి కేసులను గురించి పసిగట్టింది, కేసుల గురించి తెలుసుకున్నది. ధర్మభూషణ్ గారు ప్రభుత్వ వ్యతిరేకంగా నిజాం నవాబును కూల్చాలని విద్యార్థి లోకాలని చైతన్యపరిచి విద్యార్థులను ఆయుధాలుగా అస్త్రాలుగా నిజాం నవాబు మీద సంధిస్తున్నాడని ఆంధ్ర మహాసభ గమనించింది. ధర్మభూషణ్ గారిని రాష్ట్ర జీవితంలోకి వెళ్తే శ్రేయస్కరం అని చెప్పేసి చెప్పడం ద్వారా ధర్మభూషణ్ గారు అండర్ గ్రౌండ్ జీవితాన్ని అప్పటికే అండర్ గ్రౌండ్ జీవితాన్ని అనుభవించుకుంటూ ఆయన రాత్రిపూట మోటబావుల కాడకు వెళ్ళి రైతుల్ని కూడగట్టేసి మోటబావుల కాడ ఒకవైపు వాళ్లకు పాఠాలు చెప్పటం, అక్ష కాగద వెలుగుల్లో గుడ్డి గుడ్డి చమురు దీపాలల్లో వెలుతురులో వాళ్లకు చదువులు నేర్పటం, ఒకవైపు పాఠాలు నేర్పటం, ఉద్యమ పాఠాలు నేర్పటం 2 లక్ష్యాలను ఆయన లక్ష్యంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకనే ఆ రకంగా నిజాం నవాబు వ్యతిరేకంగా వెట్టితోటి బానిసత్వంతో బతకడము, ఈ బతుకు ఒక బతుకేనా అని ఆయనలో ప్రజలలో ఆయనని వాళ్ళ చైతన్యాన్ని రగిలించడం జరిగింది. దేశ స్వాతంత్రం కొరకు పోరాడి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించడం వల్ల వచ్చేటటువంటి ఆ గొప్పతనం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పడం వల్ల ఆయన మట్టి మనుషుల్ని మహనీయులుగా తీర్చిదిద్దడం జరిగింది. ధర్మభూషణ్ గారు మట్టి మనుషుల్ని మహనీయులుగా తీర్చిదిద్దటమే కాదు, ఆ మట్టి మనుషుల చేత వెట్టి చేసేటటువంటి వ్యక్తుల చేత ఆ వెట్టి చేసేటటువంటి వృత్తులకు సంబంధించినటువంటి వృత్తి జీవులు, ఆ మట్టి జీవులు, బడుగు జీవులు, బలహీనమైనటువంటి జీవుల వాళ్ళందరి చేత తుపాకులు పట్టించేసి తెలంగాణ సాయుధ పోరాట సమరంలో వాళ్ళను గొప్ప సిపాయిలుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప యోధుడు ధర్మభూషణ్ గారు. ఆ రకంగా తెలంగాణ సాయుధ పోరాట మాగాణిలో ధర్మభూషణ్ గారు అనేక మందిని మట్టి మనుషులను తెలంగాణ సాయుధ పోరాట యోధులుగా తీర్చిదిద్దడం అంటే చిన్న విషయం కాదు. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యం కాదు. అందుకనే ఆ రకంగా అది కదా మనకు ఆదర్శం. ఆ రకంగా ధర్మభూషణ్ గారు చేసినటువంటి పోరాటాలను మనం స్ఫూర్తిలోకి తీసుకుంటేనే మనకు సాధ్యమవుతుంది. అందుకని ధర్మభూషణ్ గారు ఎక్కడికి వెళ్ళినా అప్పట్లో ధర్మభూషణ్ గారికి అనే పోలీసులకు
సవాల్. ఆయన అంటే ధర్మభిక్షం గారంటే ఆయనకు సవాల్. ధర్మభిక్షం గారంటే ఆయన ఒక మెరుపు వీరుడు అప్పట్లో. ధర్మభిక్షం గారంటే ఆయన ఒక వ్యూహ అద్భుతమైనటువంటి అంతచిక్కని వ్యూహకర్త. ధర్మభిక్షం గారంటే ఒక కార్యదక్షుడు. ధర్మభిక్షం గారంటే గొప్ప ధైర్యశాలి. ధర్మభిక్షం గారంటే గొప్ప ప్రజల మనిషి. ఆయన పిలిపిస్తే తండలు, గ్రామాలు, తండలు కొల్లలుగా తరలి వస్తాయి అని చెప్పేసి నిజాం నవాబుకు, తర్వాత అప్పుడు రాజా వాళ్ళందరికి కూడా పాలకులకు ఉన్నది కాబట్టి ఆయన మీద గొప్ప నిరంతర నిఘా, ఆయన ఇంటి మీద నిఘా. ఆయన తమ్ముడు బొమ్మగాయన వెంకటయ్య గారు, ఆయన ధర్మభిక్షం గారి స్ఫూర్తిని తీసేసుకొని ఆయన ఆయన కూడా ఈ ఉద్యమంలోకి రావటం జరిగింది. ఆయన కూడా సూర్యాపేట ప్రాంతంలో దళ కమాండర్గా ఆయన పాత్ర నిర్వహించడం జరిగింది. సరే, ఆ విషయం మనం పక్కన పెడదాం. కానీ ఆయన ఇల్లంతా ఉద్యమ కేంద్రంగా నిలయమైంది. ధర్మభిక్షం గారి ఇంటి మీద అందరు కూడా రజాకారులు, నిజాం నవాబుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి దాడులు చేయటం జరిగింది. ఆయన కూడా ప్రజలే వాళ్ళ ఇంటికి రక్షణగా ఉండటం జరిగింది. అంటే ఆ రకంగా చాలా మంది ఆయన విద్యార్థి దశలు ఉన్నప్పుడు గౌన్లోల పిలిగాడు అరే రారే తురే అనేది. ఈ వార్తలు తెలుసుకున్న తర్వాత ధర్మభిక్షం గారంటే గొప్ప ఆదరణ, గొప్ప ఆకర్షణ, ఆయన అంటే గొప్ప తేజస్సు. ఎటువంటి ధర్మభిక్షం గారిది ఏంటి అసలు? ఆయన పెద్ద ఆజానుబాహుడు కాదు, కండలు తిరిగినటువంటి మల్లయోధుడు కాదు, లేకపోతే ఏదో చూడగానే ఈయన బాహుబలి అని అనిపించేటటువంటి ఆకారం కూడా కాదు. కానీ సన్న పచ్చని శరీరం, బక్కపల్చని శరీరం, కానీ శరీర ఛాయ మంచి బంగారు వండి లెక్క ఉంటుంది. విషయ పరిజ్ఞానములో, మంచి జ్ఞాపక శక్తిలో, అందరితో కలివిడితనములో, చొరవలో అన్ని సుగుణాలు కలిగినటువంటి వ్యక్తిగా, మంచితనం కలిగినటువంటి వ్యక్తిగా ఆయనలో అటువంటి సుగుణాలు ఉంటాయి. అంటే ఒక మహానాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు మొత్తము ధర్మభిక్షం గారి బాల్య దశ నుంచి, విద్యార్థి దశ నుంచే ఆయనలో నిగడీకృతమై ఉన్నాయి. ఒక చెట్టుకు నీరు, సూర్యరశ్మి, పత్రహరితము ఉంటే అది ఎంత పచ్చదనంగా ఉంటుందో, ఎన్ని ఫలాలు ఇస్తుందో ధర్మభిక్షం గారిలో కూడా ఇన్ని సుగుణాలు ఉండటం, అవే ఒక విప్లవకారుడికి, ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. అందుకనే వీటికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నిటి కూడా ఏపీ పాపం పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు ధర్మభిక్షం గారు. జనము చెప్పేవాళ్ళు ధర్మభిక్షం గారింటికి వచ్చేసి, ఆయన నీ కొడుకు మా ఊరికి వచ్చిండు, మా తండకు వచ్చిండు, మాకు ఇవాళ ఎన్నో పాఠాలు నేర్పిండు, మమ్మల్ని చైతన్యపరిచిండు, నీ కొడుకును చూస్తుంటే మాకు ముచ్చటేస్తుంది, మా నాయకుడు, మా దేవుడు అని చెప్తుంటే అప్పట్లో అక్కడ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఆ కొడుకు గొప్పతనం గురించి తెలిసేది. ఎందుకంటే ఈయన ఉదయం వెళ్తే ఏ 2-3 రోజులకో వచ్చేవాడు. ఆయనకు బట్ట సోయి ఉండకపోయేది, తిండి సోయి ఉండకపోయేది, ఏ రకమైనటువంటి సోయి ఉండకపోయేది. ఆ రకంగా ప్రజా ఉద్యమాలే నిత్య కార్యక్రమంగా చేసినటువంటి వ్యక్తి అన్నట్లు. ఆ రకమైనటువంటి ధర్మభిక్షం గారు అటు హాస్టల్లు పెట్టడం ద్వారా విద్యార్థులను చైతన్యం చేయడం, ఆంధ్ర మహాసభకు జన విద్యార్థి నాయకుల్ని పంపించడం ద్వారా ఆంధ్ర మహాసభను విజయవంతం చేయటం, ఆంధ్ర మహాసభకు కార్యకర్తల్ని పంపించటం, అదే రకంగా మరొకవైపు ప్రజా సంఘాలని పెట్టడం, ప్రజా సంఘాల్లో చైతన్యం చేయటము, అది కర్తవ్యంగా, నిరంతర కర్తవ్యంగా చేయడం జరుగుతుంది. అప్పటికీ సరే మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, సూర్యాపేటలో ఉన్న క్రమంలో అక్కడి నుంచి నల్గొండకు ఆయన వెళ్ళవలసి, ఉన్నత విద్య కొరకు నల్గొండకు వెలిసి అక్కడ ఓ రెడ్డి హాస్టల్లో చదువుకోవడం జరిగింది. దానికంటే ముందు భిక్షం, ఒక పేద కల్లుగీత కార్మికుల కుటుంబంలో పుట్టినటువంటి భిక్షం ఈరోజు ధర్మభిక్షంగా ప్రపంచ దేశవ్యాప్తంగా పేరు ఉందండి. ఎట్లా ఉందంటే దీనికి ఒక ప్రాతిపదిక ఉన్నది. ఎప్పుడైతే హాస్టల్కు వెళ్ళిన ధర్మభిక్షం గారు ఇక్కడికి వచ్చి హాస్టల్ పెట్టి ఈ రకంగా చేసిందో, హాస్టల్ వార్షికోత్సవానికి అదే కొత్వాల్ రాజబౌదూరు వెంకటరామరెడ్డి గారిని, కొత్వాల్ అంటే మీకు అందరికి తెలుసు పోలీస్ కమిషనర్, అసలు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో, నేటి పరిస్థితుల్లో కూడా చాలా మందికి చదువుకున్నటువంటి ఎంతో మందికి ఒక ఎస్ఐనో, డిఎస్పీనో, లేకపోతే ఐజీనో కలవాలంటే చాలా భయపడతారు. కానీ ఆ రోజుల్లో
కొత్వాల్ రాజబోధుడు వెంకటరామరెడ్డి గారిని హాస్టల్ కు పిలిపించడం జరిగింది ధర్మభక్షం గారు. ఆయన వచ్చేటప్పటికి సూర్యాపేట మొత్తం పందిర్లు వేసి 1000 మంది హాస్టల్ విద్యార్థులు వాళ్ళందరూ కూడా రావటం, హాస్టల్ వార్షికోత్సవానికి రావటం, దాంట్లో ఆ హాస్టల్ నిర్వహణ చూసి విద్యార్థులను చూసి కొత్వాల్ రాజబోధుడు వెంకటరామరెడ్డి గారు ఆ మాట్లాడుకుంటూ ఒక మాట అంటాడు, ఇంత ప్రజా బాహుల్యం ఉన్నటువంటి, ప్రజా బాహుల్యంలో ఇంత ఆదరణ ఉన్నటువంటి ధర్మభక్షం గారు ఇంత విద్యాదానం చేస్తున్నాడు, విద్యాబోధన చేస్తున్నాడు, ఇన్ని రకాలుగా ఒక చేతితో దానం తీసుకొని వచ్చి మరొక చేతితో విద్యాబోధన చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. అందుకనే ఏక హాస్య భిక్షామాంకర్ దూసరా హాస్య దాన్ కర్నే వాళ్ళ ఓ సిరఫ్ భిక్షం ఓ ధర్మభిక్షం అని చెప్పేసి, అంటే ఆ రకంగా ధర్మభిక్షంగా ఒట్టి భిక్షంగా ఉన్నటువంటి ధర్మ భిక్షం గారిని ధర్మభిక్షం అని చెప్పేసి బిరుదు ఇవ్వటం జరిగింది కొత్వాల్ రాజబోధుడు వెంకటరామరెడ్డి గారు. ఆ రకంగా ధర్మభిక్షం గారు రావటం జరిగింది, బిరుదు రావటం జరిగింది. అంటే ఇంకా ఆయన జైలు జీవితము చాలా గొప్పది. ధర్మభిక్షం గారికి జైళ్ళలో పెట్టని కనిపిస్తే కాల్చివేత అనేటటువంటి క్రమంలో బహుశా టైం ఎక్కువ ఆయన జైలు కఠోరమైనటువంటి జీవితాన్ని అనుభవించడం జరిగింది. గొలుసులతో బంధించారు, చీకటి జైల్లో 6 నెలలు చీకటి జైల్లో బంధించారు, సింగిల్ విండో సెల్లు. ఆయన ఆ రకంగా కూడా జైల్లో కూడా ఖైదీల పక్షాన నిలబడి ఆయన పోరాటం చేసిండు, ఖైదీల హక్కుల గురించి పోరాటం చేసిండు, ఖైదీల ఆరోగ్యము ఖైదీల హక్కుల గురించి పోరాటం చేయటం వల్ల జైలు అధికారులకి అడలెత్తిపోయింది. ఆ రకంగా ధర్మభూషణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ పోరాటాలను ఎన్నుకోవడం జరిగింది. ఆ రకంగా జాల్నా జైలు నుంచి చెంచల్గూడ జైలు ఇవన్నిటిని కూడా జైల్లో పేర్లతో చేతులకు బెడిలేసి గొలుసులేసి భయంకరమైన ఖైదీగా ప్రకటించేసి ధర్మభూషణ్ గారిని ఇవ్వటం జరిగింది. ఒక జైలు నుంచి మరొక జైలుకు పంపించడం జరిగింది. అయినా కూడా ధర్మభూషణ్ గారు ఏనాడు కూడా అయ్యో నా జీవితం ఇట్లయిందే, నన్ను నరకకూపంగా ఉంచుతున్నారే, చీకటి గదుల్లో ఉంచడం అంటే భయంకరమైనటువంటి జీవితం, ఎన్నడూ కూడా ఆ దడవలేదు ఆయన. ఆ చీకటి గదుల్లో కూడా ఆయన ఇప్పుడున్నటువంటి మన నిన్న నేను ఆ మిత్రుడు రమణ బ్రదర్ తోటి మాట్లాడేటప్పుడు జనరల్ గా ఏం చేస్తున్నా అంటే, అన్న నేను కూడా యోగాలు వేస్తున్నా, యోగాసనాలు వేస్తున్నా అన్నాడు. అంటే ధర్మభూషణ్ గారు ఆ చీకటి జైలు గదులలో యోగాసనాల ద్వారానే ఆయన జీవితాన్ని గడిపి నిరంతర కవిత్వాలు జైలు గోడల మీద కవిత్వాలు రాయటం, చైతన్యపరచడం అలాంటి జరిగింది. అంటే అది కూడా జైలు కఠోరమైనటువంటి జైలు జీవితాన్ని గడిపినా కూడా ప్రమాదకర ఖైదీగా ప్రకటించేసి కాళ్లకు చేతులకు సంకెళ్ళేసి ఆ రకంగా తిప్పినా కూడా ధర్మభూషణ్ గారు ఎన్నడూ కూడా దడవకుండా ప్రజల పక్షాన నిలబడ్డాడు. ఖైదీల దేశభక్తి యుతమైనటువంటి పోరాటాలు చేసేటటువంటి ఖైదీల పక్షాన నిలబడ్డాడు. ఆ రకంగా పోరాటాలు చేయడం జరిగింది ధర్మభూషణ్ గారు. అందుకనే ధర్మభూషణ్ గారి జీవితం ఒక ఆదర్శం. ఆ రకంగా 3 రోజులు ఖైదీలు ఆ జైళ్లను తమ స్వాధీనంలోకి తీసుకొని ధర్మభూషణ్ గారి నాయకుడిగా ప్రకటించేసి చేయడం జరిగింది. ఆ రకంగా కూడా జైలు జీవితము లో గొప్ప చారిత్రాత్మకమైన ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి వస్తే టైం కూడా లేదు, మరి 45 మినిట్స్ ఇచ్చిండు రమణ అనే మన నిర్వాహకులు, 45 మినిట్స్ ఉన్నది కాబట్టి ఎక్కువ టైము తీసుకోవటం భావ్యం కాదు. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ధర్మభూషణ్ గారు ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడైతే పాపన్న సర్దార్ పాపన్న అక్కడ సర్దారులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రజల మీద పడి దాడులు చేసి చిత్రహింసలు చేస్తే ఆ సర్దారులను చంపిన తర్వాత ఆ సర్వాయి పాపన్నకు సర్దార్ బిరుదు ఆ రకంగా అక్కడిస్తే ఇక్కడ ధర్మభూషణ్ గారికి ఆయన చేస్తున్నటువంటి సమరశీలమైనటువంటి శాస్త్రీయమైన ఆలోచనలకు సమరశీలమైనటువంటి పోరాటాలకు ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళను సంఘాలుగా చేసి సమరయోధులుగా తీర్చిదిద్దినటువంటి క్రమంలో ధర్మభూషణ్ గారికి వారు చేస్తున్నటువంటి చొరవకు ప్రజలందరూ కలిసి కొత్వాల్ రాజబౌద్ధుడు వెంకటరామరెడ్డి ప్రజలందరి సమక్షంలో ప్రజల మనిషికి ధర్మ భిక్షం అని బిరుదిచ్చారు. ప్రజలందరూ కలిసి ప్రజల మనిషి ధర్మభిక్షం అనేటటువంటి
బిర్దివ్వడం జరిగింది. చూడండి, పాపన్న ఆ రకమైనటువంటి పరిస్థితులు ఆ రకంగా చేస్తే ఇక్కడ ధర్మభక్షం గారు ఈ రకం చేస్తున్నారు. అంటే నేటి పరిస్థితుల్లో ధర్మభక్షం గారు ఒక 200 సంవత్సరాలు గడిచినాయి ప్రజల జీవితాల్లో, ముఖ్యంగా గీతా కార్మికుల జీవితాల్లో మార్పులు రాలేదని, అక్కడ మళ్ళీ తాను ఉన్నటువంటి తన పునాది అయినటువంటి వర్గం, తాను పుట్టినటువంటి కళ్ళు గీత కార్మిక కుటుంబాల్లో ఉన్నటువంటి కష్టాలను, నష్టాలను, బాధలను, అప్పుడు ఉన్నటువంటి త్రివిధ పన్నులను, అడ్డ హర్రాజు విధానాలను, దొరల దోపిడీలను, జమీందారుల దోపిడీలను, భూస్వాముల దోపిడీలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకొని హర్రాజు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిండు ధర్మభక్షం గారు. ప్రజల గీతకారులు చెట్టు తిరిగిండు, పుట్ట తిరిగిండు, పల్లె తిరిగిండు. వీళ్లకు చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్నటువంటి గీతా కార్మికులు ఈ రకంగా ఉంటే కుదరదు. నీవు మనం సంఘంగా ఉండాలా, సంఘ చైతన్యం ద్వారా మాత్రమే ఈ వృత్తికి న్యాయం జరుగుతుంది, బలం ఉంటుంది, గీతా కార్మికుల సంక్షేమానికి బాటలు పడతాయని ధర్మభక్షం గారు ఆలోచించడం జరిగింది. అందుకనే ముందుగా జిల్లాకు ముస్తాదారులు, బలమైనటువంటి ఎవరు దొరలు, జమీందారుల అనుయాయులు, వాళ్ళ కనుసైగల్లో నడిచేటటువంటి డబ్బున్న దొరలు ముస్తాదారులకు చలామణి అయితే ముస్తాదారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పట్టణ ప్రాంతాలు కలిపి ఒక ప్రాంతాలుగా ఉన్నటువంటి హర్రాజు విధానాలకు వ్యతిరేకంగా పోరాడి హర్రాజు విధానాలు కింది గ్రామ స్థాయిలో వేలం పాటలు ఉండాలని, ముందుగా జిల్లా నుండి గ్రామ స్థాయికి వేలం పాటలను దించి గ్రామ స్థాయిలో వేలం పాటలు ఉండాలని ఆ రకంగా గ్రామ స్థాయికి తీసుకురావడం జరిగింది. గ్రామ స్థాయిలో వేలం పాటలను ఆ రకంగా ముందుగా గిట్టుబాటుకే పొందుబాటు ఉండాలని చెప్పేసి ధర్మభక్షం గారు గీతా కార్మికులందరికీ పాడుకునే తామే డబ్బులు పోగు చేసుకొని మనమందరం కలిసి ఉందాం, మనమే తలా కొంత డబ్బులు వేసుకుందాము, మనమే ఈ వేలం పాటల్లో మన వనాన్ని మనం మామూలు మనమే పట్టుకుందాం, మనమే గీసుకుందాం, మనమే అమ్ముకుందామనే చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది ధర్మభక్షం గారు ఆ తొట్ట తొలి రోజులలో. ఆ రకంగా చైతన్యం తీసుకురావడం ద్వారా కల్లుగీత కార్మికుల్లో వాళ్ళ ఆలోచనలో గొప్ప మార్పు రావడం జరిగింది. అందుకనే గ్రామ కమిటీలు వేసి అంటే వేలం పాట, గ్రామ స్థాయి వేలం పాటలు అనటం, ఆ రకంగా టీఎఫ్టీలను సొసైటీల వైపు మళ్లించేటటువంటి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. సొసైటీల వైపు మళ్లించి ఈ గీతా కార్మికులకు కళ్ళు గీత సొసైటీలను ఏర్పాటు చేయాలని పోరాటం చేయడం జరిగింది. ఆ రకంగా చేయడం అంటే ఇంకా బలంగా ఉండాలని, అప్పటికీ తెలంగాణ ఆంధ్రలో జరుగుతున్నటువంటి వేరువేరుగా ఉన్నటువంటి సంఘాలు, అక్కడక్కడ ఉన్నటువంటి పోరాటాలు, రగులుతున్నటువంటి పోరాటాలను ధర్మభక్షం గారు 1952లోనే ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆయనకున్నటువంటి పలుకుబడి తోటి, ఆయనకున్నటువంటి సంబంధాలతోటి అటు ఆంధ్ర నాయకులను, తెలంగాణ నాయకులను వీళ్ళందరినీ ఏకం చేసి 1957లో గార్లాలో ప్రథమ రాష్ట్ర మహాసభ నిర్వహించడం జరిగింది. ప్రథమ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తే అప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కూడా పిలిపించేసి గార్లాలో పెద్ద మహాసభ చేసి అనేకమైన, నేను ఇప్పుడు ఆ తీర్మానాల జోలికి పోవడం లేను కానీ ప్రథమ మహాసభ నిర్వహించి అక్కడ అద్భుతమైనటువంటి తీర్మానాలు, ఆనాడే గొప్ప తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలు ఫలితం ఒక్కొక్కటి సాధించుకుంటూ రావడం జరిగింది. నిజంగా ఇప్పుడు గీత వృత్తిదారుల దోపిడీ చేస్తున్న హర్రాజు విధానాన్ని రద్దు చేయాలని, క్రూపు పద్ధతులను రద్దు చేసి దుకాణాలను గ్రామాల వారికి ఏర్పాటు చేయాలని, ఆంధ్రాలో తీపికలు దుకాణాలను సహకార సంఘాలకు ఇవ్వాలని, ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉన్న మద్య నిషేధాన్ని ఎత్తివేయాలని, ఎక్సైజ్ చట్టాన్ని తెలుగులో రాయాలని, గీత వృత్తి వారికి బంజర్ భూములు ఇవ్వాలని, వారి కుటుంబీకులకు విద్యా సౌకర్యాలు కల్పించాలని ప్రధానమైనటువంటి తీర్మానాలు ఆనాడే చేయటంలో ప్రధాన భూమికను పోషించాడు ధర్మభక్షం గారు. తర్వాత ఆనాటికి ఎక్స్గ్రేషన్ లేదు కానీ ఆలోచించండు, ధర్మభక్షం గారు చెట్టు నుంచి పడిపోతే కాకులు కరెంటు తీగల మీద వాడి కరెంటు షాక్ మన ఇతరత్ర పడిపోతే తీసేసినట్టు జరుగుతున్నది అని చెప్పేసి గార్లాలో, తర్వాత సూర్యాపేటలో 2వ మహాసభ జరిగినప్పుడు ధర్మభక్షం గారు ఎక్స్గ్రేషియో డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఫార్చునేట్లీ ఒక గొప్ప విషయం, అది ఒక గొప్ప సంఘటన తప్పకుండా చెప్పుకోవాలి మనము, గీత కార్మికుల లైఫ్ లో ఏ రకంగా మార్పులు వచ్చినాయి అంటే ఎక్స్గ్రేషియో విధానము ధర్మభక్షం గారి ఆలోచనల నుండే వచ్చింది. ఆ సూర్యాపేట నుండే అది రావడం జరిగింది. ఎట్లా అంటే ఆ సూర్యాపేట మహాసభకు
ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి, ఉప్పు నూతల పురుషోత్తమ రెడ్డి గారిని పిలవటము, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి టంగుటూ రంజయ్య గారిని పిలవటము, ఆ దాంట్లో ధర్మభూషణ్ గారు ఎక్స్గ్రెసివ్ గీతా కార్మికులు చెట్టుపై నుండి పడిపోతే పిట్టలు రాలినట్టు పడిపోతే కుక్కలు పక్షుల్ని తీసేసినట్టు తీసేయటం జరుగుతుంది. వీరి శ్రమ అంతా మొత్తము ఖజానకు, ప్రభుత్వ ఖజానకు అందించడం జరుగుతూ ఉన్నది. మరి వీళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎక్స్గ్రెసివ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ వేదిక నుంచి ఎక్స్గ్రెసివ్ అనేటటువంటి డిమాండ్ మొట్టమొదటిసారిగా పెట్టడం వల్ల ఆ రకంగా ఎక్స్గ్రెసివ్ నినాదం రావటం, అదే పురుషోత్తమ రెడ్డి గారు ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న పురుషోత్తమ రెడ్డి గారు ఆబ్కారి మినిస్టర్ గా ఉండటం వల్ల, ధర్మభూషణ్ గారు మీరు చెప్తున్నారు మీరు ఏదైనా ప్రజాహితం కొరకు చేస్తారు కాబట్టి మీరు చెప్పినటువంటి డిమాండ్ రాసివ్వండి, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాము, నేను ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పేసి చెప్పటము, పురుషోత్తమ రెడ్డి గారు కూడా ధర్మభూషణ్ గారు పెట్టినటువంటి హాస్టల్లోనే చదువుకున్న విద్యార్థి కావటము, ధర్మభూషణ్ గారి స్ఫూర్తితోనే నేను ఆయన పురుషోత్తమ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ఒక మాట చెప్పవచ్చు. పురుషోత్తమ రెడ్డి గారు ఒక సందర్భంలో ధర్మభూషణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏమని చెప్తుందంటే, ధర్మభూషణ్ గారి పెట్టినటువంటి భిక్షనే ఇది, మేము ఆ రోజుల్లో మాకు చదువు సంస్కారాన్ని మర్యాదలు నేర్పింది ధర్మభూషణ్ గారే, ఆయన పెట్టినటువంటి భిక్షనే ఇది మాకు, ఈ రోజు మేము ఈ స్థాయికి ఎదిగినామని ధర్మభూషణ్ గారు చెప్తారు. ఐఐటి రామయ్య గారు ఏమంటారు ఇక్కడ కూడా చెప్పాలి, ఎందుకు ఆయన ఆదర్శనీయం నేటి తరానికి, ఎందుకు ఆయన ఆదర్శనీయం అనేది వస్తే ఐఐటి రామయ్య గారు ఏమంటారంటే, ప్రతి క్షణం ధర్మభూషణ్ గారు ప్రతి క్షణం దేశం గురించి ఆలోచిస్తారు, తాను చేసే పనులు శాస్త్రీయంగా ఉంటాయి, నాకు ఎన్నో విషయాలు నేర్పింది, సమాజ స్ఫూర్తిని పటిష్టం చేసింది ధర్మభూషణ్ గారే అని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగనే ఒక ఉత్తమ జర్నలిస్ట్ ఇప్పుడు కాదు చెప్పింది 15 ఏళ్ల కింద, బహుశా 2002 అంటే 18 ఏళ్ల కింద ఉత్తమ జర్నలిస్టు డాక్టర్ శ్రీ రాఘవచారి గారు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అయితే ఇప్పుడు వారు లేరు, వారు ధర్మభూషణ్ గారి గురించి వారి యొక్క త్యాగాలు పోరాటాలు విలువల గురించి చెప్పుకుంటూ ఒక మాట అంటాడు, నడుస్తున్న విప్లవానికి నిలువెత్తు రూపం మన ధర్మభూషణ్. నేటి యువకులకు వారి జీవితం అర్థవంతమైన అనుసరణీయమైన ఆదర్శంగా చెప్పవచ్చు అని, నేటి యువకులకు ధర్మభూషణ్ గారి జీవితాన్ని అర్థవంతమైన ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది చెప్పింది. అందుకనే ఇక్కడ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ధర్మభూషణ్ గారి గురించి రకరకాలుగా కథలుగా చెప్పుకున్నటువంటి స్థాయి. ధర్మభూషణ్ గారు సహకార సంఘాలో ఒక దశలో 12,000 సహకార సంఘాలు, ఇప్పుడు ఇంకా అవి ఎక్కువైంది, సరే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అటు తర్వాత ధర్మభూషణ్ గారి చివరి శ్వాస వదిలేంత వరకు కూడా గీత పనివాళ్ళ సంఘంగా అధ్యక్షులుగా ఉండటం, ఆయన 1988లోనే ఈ సంఘానికి వృత్తిదారులకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మద్య నిషేధం దాంట్లో లిస్క్ లో కళ్ళును మినహాయించాలని, ప్రొటెక్ట్ ప్రొఫెషన్ ప్రొహిబిట్ ప్రొఫెషన్ అంటే మద్య నిషేధాన్ని ప్రతిఘటించండి వృత్తిని రక్షించండి అని చెప్పేసి ఆయన నినాదం ఇచ్చి జాతీయ స్థాయిలో అఖిల భారత గీతా కార్మిక సంఘాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి ధర్మభూషణ్ గారు. ఆ రకంగా మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది, అన్ని రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర గోవా ఇటువంటి రాష్ట్రాలను అన్నింటి కూడా కదిలిచ్చేసి ఆయన గొప్ప పోరాటం జాతీయ స్థాయిలో పోరాటాన్ని చేసేసి గీత పనివార్ల సంఘానికి మొట్టమొదటిగా జాతీయ స్థాయి సంఘాన్ని నిర్మించి అయినటువంటి వ్యక్తి ఆయన. జాతీయ స్థాయి సంఘానికి అధ్యక్షుడిగా ఉండి అటు కేంద్ర ప్రభుత్వంలో 1993లో ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మద్య నిషేధం ప్రకటించి కళ్ళుపై కూడా నిషేధ విధించినప్పుడు ఆయన ఎంపీగా ఉండి పార్లమెంటులో అందరినీ కదిలించేసి వృత్తిని రక్షించాలనేటటువంటి ఒక ఆలోచనను పోరాటానికి వాళ్ళందరినీ సమాయత్తం చేయడం జరిగింది. ఆ రకంగా ఎవరు అన్ని రకాల దాంట్లో సిపిఐ సిపిఎం టీడీపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆఖరికి బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఉద్యమాలు సంఘాలు పెట్టినా కూడా ఎవరి సంఘం వాళ్ళైనా కూడా
ప్రమాదకరమైన గీతా కార్మికుడికి చివరి చెట్టు ఉన్నంత వరకు, చివరి గీతా కార్మికుడు వృత్తిని నిర్వహిస్తున్నంత కాలం ఈ వృత్తిలో, ఈ వృత్తిలో సంఘం ఉంటుంది, గీత పని సంఘం ఉంటుంది, ఆ సంఘ చైతన్యం ఉండాలి. ఆ సంఘం, ఆ సంఘంలో ఉన్నటువంటి గీతా కార్మికుడికి మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ధర్మభూషణ్ గారు చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ కూడా ఆదర్శనీయం. అక్కడ పాపన్నాయంలో బహుజనులు ఆ రకంగా ఉన్నప్పటికీ ఆ బహుజనులు మాత్రమే అక్కడ ఉద్యమంలోకి వచ్చారు. అక్కడ ఆనాడు అది గొప్ప విషయము. ఇక్కడ ధర్మభూషణ్ గారు చేస్తున్నటువంటి పోరాటాలకు అన్ని రంగాలకు సంబంధించిన, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, శక్తులు వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి వెన్నుదండుగా నిలిచి ధర్మభూషణ్ గారిని ఆదర్శంగా తీసుకుని చూస్తున్నటువంటి వ్యక్తి. అయితే ధర్మభూషణ్ గారి జీవన యాత్ర, ధర్మభూషణ్ గారి ముఖ్యంగా ఈ గీత అటు ఒకవైపు కమ్యూనిస్ట్ ఉద్యమంలో సూర్యాపేటలో మొదటి సెల్లును నిర్వహించినటువంటి వ్యక్తి, డివి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిని, బిఎన్ రెడ్డి గారు, మల్లు స్వరాజమ్మ గారు, అదే రకంగా ఆరుట్ల రామచంద్ర రెడ్డి, ఇటువంటి హేమా హేమీలందరూ కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మొదటి సెల్లు నిర్వహించడం, కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీగా చేయడం, సూర్యాపేట ఎమ్మెల్యేగా 1952 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా చేసి ఆ 60లోనే అప్పట్లోనే గీత పనివారుల సమస్యలను, వన సంరక్షణ గురించి ధర్మభూషణ్ గారు అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. వనం ఉంటేనే గీత కార్మికుడు ఉంటాడు, వనం ఉంటేనే గీత వృత్తి ఉంటుంది, గీత వృత్తి ఉంటేనే గీత కార్మికుడు ఉంటాడు, గీత కార్మిక వృత్తి ఉంటేనే గీత లక్షలాది గీత జనం తన జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాలకులారా, మీరు గీత వనాన్ని, తాటి చెట్టుని, ఈత చెట్లను సంరక్షించండి. 1960ల పుస్తకాలు రెఫర్ చేసే తెలుస్తాయి మనకు. ధర్మభూషణ్ గారి ఉపన్యాసంలో అది ప్రస్ఫుటంగా ఆయన ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. తాటి గీత వనాన్ని సంరక్షించాలి, పెంచాలి, గీత వృత్తిని రక్షించాలని చెప్పేసి అది కూడా ఇప్పుడున్నటువంటి పాలకులు, ఇప్పుడు వస్తున్నటువంటి మనందరం కూడా వాటిని పూర్తిగా తీసుకొని ఈ వృత్తిని ఇంకా ఆయన ధర్మభూషణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత నకరికల్ ఎమ్మెల్యే మొదటిసారి నకరికల్ నియోజకవర్గాన్ని 57లో చేస్తే, అప్పుడు 57లో ఆయన రకంగా ఎమ్మెల్యేగా మొదటిసారి నకరికల్ నుంచి ఎమ్మెల్యే అయ్యి మూసి ప్రాజెక్టు మీద, మూసి ప్రాజెక్టు నిర్మాణం గురించి, మూసి ప్రాజెక్టు కార్మికుల సమస్యల గురించి, అదే రకంగా దిండి ప్రాజెక్టు సమస్యల గురించి, అదేవిధంగా నల్గొండ పోరాటం చేసిండు. నల్గొండ ఎమ్మెల్యే అయిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమస్యల గురించి 120,000 పై చీలకు ఉన్నటువంటి కార్మికులకు ధర్మభూషణ్ గారు ముందు నడిచి సంఘం పెట్టి ఆ కార్మికుల యొక్క, అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే కార్మికులకు సంఘం పెట్టి వాళ్ళందరినీ ఒక్కతాటి మీద నిలబడి చేసినటువంటి పోరాటం కూడా చరిత్రలో మరవరనేది. ఆ పోరాటాలు, ఆ పోరాటంలో చేసినటువంటి నినాదాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్నో సమస్యలు పరిష్కారమైనవి. అది కూడా నిజంగా ఆదర్శనీయమైనది. ఇంకా టైం లేదు ఆయన సాగు నీటి కొరకు, సాగునీటి కొరకు ప్రశ్నలు వేస్తున్నారు, చివరికి మళ్ళీ మాట్లాడేది ఉంటది, కొన్ని మెసేజ్లు వస్తున్నాయి, మీరు కన్క్లూజన్ చేస్తే తర్వాత మళ్ళీ చివరికి మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది కన్క్లూజన్, చివరిలో ఆయన చేసినటువంటి ఆ రకంగా ఒక వ్యక్తిగా, కమ్యూనిస్టుగా, గీత పని వాళ్ళ సంఘం నాయకుడిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, కార్మిక సంఘం నాయకుడిగా ఆయన చేసినటువంటి పోరాటాలు కూడా చాలా చిరస్మరణీయమే. చివరికి ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, రావి నారాయణ రెడ్డి గారి శత జయంతి సభలో ఆయన ఒక మాట అంటాడు, అది మనం తప్పకుండా ఇక్కడ చెప్పాలనిపించింది, చెప్తాను. రావి నారాయణ రెడ్డి గారి శత జయంతి సభలో ఆయన మాట్లాడుతూ, విప్లవాలకు దీక్ష కావాలి, విప్లవాలకు అంకిత భావం కావాలి, చైతన్యం కావాలి, అందుకు తెలంగాణ సాయుధ పోరాట యోధుల అనుభవాలను స్వీకరించాలి, దోపిడీ పాలకుల కుట్రలలో చిక్కుకొని రాజకీయంగా చీలిపోవద్దు, బలహీన పడవద్దు. మనం బలహీన పడుతుంటే దోపిడీ శక్తులు బలపడుతుంటాయి, అది చాలా ప్రమాదం అని ఆయన ఒక మాట చెప్పాడు. అంతేకాదు మనం, అంటే అది పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఈత పనివాళ్ళ ఉద్యమం కానీ, ఏ పార్టీ అయినా కానీ, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బహుజనుల ఉద్యమాలు కానీ, మనము ప్రజల ముందుకు, సంఘాల ముందుకు సన్యాసులుగా పోవద్దు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి, సన్యాసులుగా పోవద్దు, సన్యాసులుగా బోధనలు మాత్రమే చేయొద్దు, సన్యాసులు బోధనలు మాత్రమే చేస్తారు, కర్తవ్యాల్లో భాగస్వాములు కారు. కానీ మనం శాఖలకు కార్యక్రమాలను ఇవ్వాలి, కార్యకర్తలు నాయకత్వము, కర్తవ్యాల్లో భాగస్వాములు కావాలి, అప్పుడు మాత్రమే పార్టీ కానీ, ఉద్యమాలు కానీ, సంఘాలు కానీ అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ధర్మభూషణ్ గారు
అని చెప్తాడు. అయితే ఆ రకంగా చెప్పినటువంటి మాటలు నిజంగా చాలా గొప్పవి. అందుకనే ప్రజలు ధర్మభూషణ్ గారు 1922 పుట్టి 2011లో చనిపోయినా కూడా, 20 మార్చి 26 చనిపోయినా కూడా ఆయన మాటలకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తికి జనం మర్చిపోలేదు. ఇప్పటికీ స్ఫూర్తిదాయకం ఆదర్శనేం కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన విగ్రహాలను ఊరూర పెట్టుకున్నారు. ఆయన చెప్పినటువంటి వాటిని పాఠాలుగా చేసినారు. అదేవిధంగా ధర్మభూషణ్ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాగా పెట్టాలని, సూర్యాపేట హైదరాబాద్ నేషనల్ హైవేకు ధర్మభూషణ్ పేరు పెట్టాలని, ధర్మభూషణ్ గారి కాంస్య విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలని, మూసీ ప్రాజెక్టుకు ధర్మభూషణ్ గారు పెట్టాలని ఇట్లా డిమాండ్స్ రావడం కూడా జరిగింది. ఇప్పటికే సూర్యాపేటలో జనగాములో చండూరులో తర్వాత ఇక్కడ తూఫ్రాన్పేటలో ధర్మభూషణ్ గారి విగ్రహాలు పెట్టుకొని నేటి యువత తన ఆదర్శాన్ని ఆదర్శంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆయన స్ఫూర్తితోటి ముందుకు నడుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం సోదరులు, జాజుల శ్రీనివాస్ గారు కానీ, తిప్పతి యాదయ్య కానీ, భూపతి వెంకటేశ్వరులు కానీ, పల్లె రవి కానీ, లేకపోతే ఇప్పుడే ఈ నిర్వహణ చేస్తున్నటువంటి సోదరుడు రమణ గారు, మనందరం కూడా ఇవి అన్ని చేస్తున్నామంటే ధర్మభూషణ్ గారు లాంటి గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆదర్శము, వాళ్ళ ఉపన్యాసాలు, వాటితోటి మనందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఇదే రకంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ వారి గురించి చెప్పడం అంటే బహుళ దృష్టి ఉన్నటువంటి వ్యక్తి ధర్మభూషణ్ గారు. ఏ చిన్న అంశంతో ఏ చిన్న ఒక అంశమే ఏది కూడా రేఖ మాత్రంగానే చెప్పడం జరుగుతుంది. లోతుగా పోతే ఒక్కొక్క పార్శ్వము రోజుల తరబడి చెప్పేటటువంటి గొప్ప మహాగ్రంథం అవుతుంది. అందుకనే ధర్మభూషణ్ గారి గురించి రేఖ మాత్రంగా చెప్పే అవకాశం కల్పించిన మన గీతా కార్మిక సంఘం వారికి వెబినార్ గా నిర్వహిస్తూ ఈ రకంగా ఈరోజు ప్రజల మనసు ధర్మభూషణ్ నేటి తరానికి ఆదర్శమనే అంశంలో నన్ను చెప్పమని కొరటం నిజంగా నాకు ఇచ్చినటువంటి, అదేవిధంగా సంఘ గీత పని వాళ్ళ సంఘానికి ఇచ్చినటువంటి ఆనర్ గా భావిస్తాను. ప్రభాకర్ అన్న, ఈ గీత పని వాళ్ళ సంఘము రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారు కూడా వెళ్తూ కేవీఎల్ మన సోదర సంఘము వాళ్ళు రమణ చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, మన రోజు 4 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు, దాంట్లో మనకి సంబంధించిన అంశం కూడా ఉన్నది, రైట్ ప్రొసీడ్ అని చెప్పేసి రాష్ట్ర గీత పని వాళ్ళ సంఘం అధ్యక్షులు అన్న ప్రభాకర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం మంచి కార్యక్రమం చెప్పడం జరిగింది. తన వైపు కూడా శుభాకాంక్షలు అందజేయమని మన సోదరుడు రమణకు, తర్వాత నిర్వాహకులకు అందరికి కూడా అందజేయమని చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ ఆలస్యమైంది, చాలా విషయాలు చెప్పేది ఉన్నా కూడా ఇంకా సరే భావ్యం కాదు అనేటటువంటి పద్ధతిలో ఇప్పటికి టైం ఎక్కువైపోయింది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మభూషణ్ గారి జీవితం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం, అనునిత్యము, మనము వారి స్ఫూర్తితోటి ముందుకు పోదాం. ఎక్కడ అవకాశం వచ్చినా ఇంకొక మాట అంటాడు, ఈ పార్లమెంటరీ విధానం భ్రమలలో పడిపోవద్దు. నిన్న ఒక్క విషయం చెప్తాను, వెంటయ్య గారు కూడా ఒక మాట అన్నాడు, ఆ రాజులు వచ్చినా రాజ్యాలు వచ్చినంత మాత్రాన మన బతుకులు మారు, ఆ ఒక్క విషయం గురించే చెప్పుకుంటూ పాపన్న రాజ్యం వేలిండి అనే విషయాన్ని మాత్రమే చెప్పుకుంటూ మనం ముందుకు పోతే మనం ఇది కాదు పోరాడాలని చెప్పేసి వెంటయ్య గారు కూడా ఒక మంచి మాట చెప్పాడు. రవీందర్ గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. అదేవిధంగా ధర్మభూషణ్ గారు అన్న మాట కూడా అదే, మనము పార్లమెంటరీ చట్టసభల్లోకి రావాల్సిందే, కొట్లాడాలే, కానీ పార్లమెంటరీ భ్రమలలో పడి విజ్ఞప్తులు మెమోరాండాల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి కన్క్లూజన్కు రావద్దు. నీవు, నేను, మనము అందరం కూడా సంఘటిత పోరాటాల ద్వారా, చైతన్యం ద్వారా, సమైక్య పోరాటాల ద్వారా మాత్రమే ఆయన బలాన్ని, శక్తిని ప్రభుత్వాల ముందు ప్రదర్శించేసి వాళ్ళను మెడలు వంచైనా సరే ఆ రకంగా సమస్యలను పరిష్కరించుకోవాలి, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ మాటల స్ఫూర్తితోటి ఆయన చూపిన బాటలో పయనిస్తామని, ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లు, చూపించినటువంటి సూచనలు, ఆయన చేసినటువంటి త్యాగాల వెలుగుల బాటల్లో ఆయన ఎత్తినటువంటి జెండాను భుజాన పట్టుకొని అందరం సమిష్టిగా పోయి ఈ వృత్తిని కాపాడతామని, ఈ వృత్తిదారులను కాపాడతామని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ కేవీఎల్ గారు. సందేశాలు ఇవ్వడానికి మరొక 5 ముఖ్యమైనటువంటి వక్తలు కూడా ఉన్నారు. వారు 10-10 నిమిషాల చొప్పున మాట్లాడతారు. ముందుగా
పల్లె రవికుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. జర్నలిస్ట్ యూనియన్ మన తిప్పటి యూనియన్ రమణ గారు ఒక్క నిమిషం చెప్పండి. తిప్పర్తి యాదవ్ గారితో మాట్లాడింది ఫస్ట్ బాగుంటది. ఓకే ఓకే నేనుంటా తిప్పర్తి యాదవ్. ఓకే ఆయన మిగతా వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. తిప్పర్తి యాదవ్ గారు వారు డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి, అలాగే వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి. వారు కూడా పాల్గొంటే బాగుంటుందని చెప్పి వారిని ఆహ్వానించాం. వారు వచ్చారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరు. అలాగే కొంచెం దగ్గరికి పెట్టుకోండి మీ యాదవ్ మీరు దగ్గరికి పెట్టుకోండి కొంచెం, మొత్తం అవుపడుతున్నది. హాఫ్ వరకే అవుపడేటట్టు ఇట్లా దగ్గరికి పెట్టుకోండి. కెమెరా 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 దగ్గర కనిపిస్తుందా? ఓకే 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 ఇప్పుడు ఓకే ఓకే. థ్యాంక్ యూ టు ఆల్ సభాధ్యక్షులు రమణ గారు, అట్లాగే మా మిత్రులు చాలా మంది ఉన్నారు. మిత్రులు కేవీఎల్ గారు, పల్లెరవి గారు, అట్లాగే జాజుల సీను, మరి చాలామంది ఈ కార్యక్రమంలో ఉన్నందుకు. ది గ్రేట్ పర్సనాలిటీ కమ్రేడ్ ధర్మభిక్షం గారి గురించి మీటింగ్ పెట్టడం అనంటే నిజంగా అభినందనీయం. కల్లుగీత కార్మిక సంఘం పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా మా వైపు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలుస్తున్నదే. బయట సమాజంలో భజన పరులు ఎక్కువైపోయి భజనలు చేయడము, భజనలు చేయించుకోవడం, ఈ రెండే నడుస్తున్నటువంటి కాలం ఇది. ఈ వర్తమానంలో అలాంటి కాలం నడుస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప పనిగా, గొప్ప అంశంగా ఆ వ్యక్తులని అభినందించడం జరుగుతుంది. ఇప్పటికీ కేవీఎల్ గారు చాలా వివరంగా అద్భుతంగా వారు కమ్రేడ్ ధర్మభిక్షం గురించి చెప్పారు. వారు నిజంగా కూడా కేవీఎల్ గారు వారికి దగ్గరగా చాలా క్లోజ్డ్గా నిరంతరం ఉండేవాడు కాబట్టి ధర్మభిక్షం గారి గురించి చెప్పడము అనంటే మరి కేవీఎల్ లేకపోతే ప్రభాకర్ అన్న వాళ్ళిద్దట్లో చెప్పడమే సరైంది. కాబట్టి నాకు నిన్న తెలియగానే నిజంగా నీవే చెప్పడం కరెక్టు అని కేవీఎల్ గారిని కూడా నేను మాట్లాడుకోవడం జరిగింది. మిత్రులరా, కమ్రేడ్ ధర్మభిక్షం గురించి మాట్లాడడం అంటే పేద ప్రజల గురించి మాట్లాడడం, పేద సమాజం గురించి మాట్లాడడం. ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఆ అట్టడుగు వర్గాల గురించి మాట్లాడడం. కాకపోతే మనం కార్మిక భాషలో, కమ్యూనిస్ట్ భాషలో కార్మిక వర్గం పేదవాళ్ళు అంటున్నామేమో కానీ ఇది ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల భావన ఉంది. భారతదేశం మనకు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో, ఈ హిందూ సమాజము దేవుళ్ళు ఉన్నంత కాలం ఈ కులాలు ఉంటాయి. కానీ కులాలు పోవాలని చాలామంది అంటారు, కానీ కులాలు ఏ రకంగా పోతాయో ఎవరు కూడా దాన్ని చెప్పే పరిస్థితిలో లేదు. ఈ కులాల గురించి ఆయా కులాల్లో నిచ్చెనమెట్ల లాంటి కులం సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఒక అప్పర్ క్యాస్టు, మధ్య క్యాస్టు, కింది క్యాస్టు, ఇంకా అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళను అనుకుంటూ ఈ సమాజము రకరకాలుగా విభజించి పడవేసింది. ఒకరికి ఒకరు ఐక్యత లేకుండా కలపకుండా ఈ మనోధర్మ శాస్త్రం అనబడుతున్నటువంటి హిందూ సమాజంలో వాళ్ళంతా కూడా మనల్ని, ఈ పేద ప్రజల్ని ఐక్యంగా లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళందరి గురించి మాట్లాడుకోవడమే ధర్మభిక్షం గారి గురించి మాట్లాడుకోవడం. స్పెషల్గా తను తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన కాలంలో తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా ఈ పాలన, ఈ హైదరాబాదు పాలకులకు ఒత్తాసి పలుకుతూ పనిచేస్తున్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా మరి వాళ్ళ యొక్క వాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి ఒక పోరాట చరిత్రని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా పేద వర్గాలు అక్షరము ముక్కరాని రైతులను తుపాకులు బట్టి యుద్ధం చేయించినటువంటి ఒక ఘనమైన చరిత్ర తెలంగాణ గడ్డ మీద ఉన్నది. నిజంగా తెలంగాణకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ మట్టిలో ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మరి ఉత్తేజమైనటువంటి వాళ్ళు, అభ్యుదయమైనటువంటి వాళ్ళు, మంచిని కోరుకునే వాళ్ళు. ఆ మంచిని పెంచడానికి పనిచేసినటువంటి కార్యకర్తల్ని, నాయకులను తయారు చేసినటువంటి వాళ్ళు బొమ్మగాని ధర్మభిక్షం గారు. మేము నిజంగా ఆయన ఎమ్మటి ఫాలోవర్గా
ఫాలోవర్ అంటే ఒక రోల్ మోడల్. నిజంగా ఆయన మేము ఫాలోవర్, ఇదేందో మనం ఏదో పెట్టుబడిదారి పార్టీలో కానీ లేకపోతే ఫ్యూడల్ పార్టీలో భూస్వామ్య పార్టీలో లేము, మనం ఫాలోవర్ అనలేము. కానీ ఆయన యొక్క క్యారెక్టర్, తన యొక్క యాటిట్యూడ్, తన యొక్క ప్రవర్తన ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఆయనకు ఫాలోవర్గా మారినటువంటి చరిత్రని మనము గమనించగలము. ఆయనకు చిన్న పెద్ద అనే తేడా లేదు. బయట వెళుతున్నటువంటి సందర్భంలో చిన్నపిల్లలు కనపడినా వాళ్ళతో మాట్లాడతారు, పెద్దవాళ్ళు కనపడినా వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళే ఈయనను పరికరించాలని కూడా అన్నాడు. చాలా ఆయన ఉన్న అసలు మంచి స్వభావం ఏంటంటే, ఎదుటి వ్యక్తులు పలకరించకపోయినప్పటికీ తనే స్వయంగా వెళ్ళి పలకరించి వాళ్ళ పేరు. ఆయనలో ఉన్న ఒక ఇంకొక గొప్పతనం ఏంటంటే, ఒక మనిషిని ఒక వ్యక్తిని ఒకసారి గుర్తుపెట్టుకున్నాడు అంటే, ఒక చూసిండు అంటే, తనతో మాట్లాడిండు అంటే, మళ్ళీ 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఆ వ్యక్తిని అతని పేరు పెట్టి పిలిచే ఒక జ్ఞాపక శక్తి అతనిలో చాలా గొప్పగా ఉండేది. అతను మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, అతను నిరంతరం కూడా ఈ పేద ప్రజల గురించి ఆలోచించేవాడు, పేద ప్రజల గురించి ఏం చేయాలనేది అతను ఒక కార్యాచరణ తీసుకురావాలని మాట్లాడేవాడు. మాలాంటి విద్యార్థులుగా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని కల్పించేవాడు. అతను ముందుగా తన యొక్క ఏదైతే ఇంతకుముందే కేవీఎల్ గారు చెప్పినట్టు గీతా కార్మికుల కొరకు ఎస్పెషల్లీ తను గీతా కార్మికులకు బాధ్యులుగా పనిచేసాడు కాబట్టి గీతా కార్మిక సంఘం గురించి అతను చాలా నిరంతరము కృషి చేశాడు. ఎవడైతే ఈ కాంట్రాక్టు అర్రాజు సిస్టమ్ పోగొట్టాలని, తన యొక్క ఈ అర్రాజు సిస్టాన్ని పోగొట్టి గీత గీసేవాడికే చెట్టు కావాలనే ఒక డిమాండ్ తోటి ఎక్కేవాడికే గీసేవాడికే చెట్టును, దాని యొక్క అధికారం దానిపైన ఉండాలి అనే ఒక నినాదం తోటి సొసైటీలు ప్రారంభం చేశాడు. ఆ సొసైటీలో మేము కూడా చాలా వెంబడి తిరిగి, మేము చండూరు ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో చాలా గ్రామాలలో మేము కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఈ సొసైటీలను ఏర్పాటు చేసి గీత వృత్తిదారులను చేసే వాళ్ళందరినీ కూడా ఒక్కతాటి పైకి తీసుకొని వచ్చి వాళ్ళలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా వాటిని మరి పరిష్కరించి సొసైటీలను ఏర్పాటు చేసినటువంటి భాగస్వామ్యం మేము కూడా ఉన్నందుకు మేము అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం, గర్వపడతా ఉంటాం ఒక మహనీయునెంబటి ఈ పని చేసినందుకు. అట్లాగే గీత వృత్తిలో చాలా మంది అనుకున్నట్టు ఈ కళ్ళు గీత సంఘంలో కేవలం గౌడ్లు మాత్రమే లేరు. ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా దిక్కులో మరి చాలా గ్రామాలలో గౌడ్లు కళ్ళు గీస్తారు, లేకపోతే ఇంకా గ్రామాలలో ముదిరాజులు గీస్తా ఉన్నారు, ఇంకా కొంతమంది శెట్టి బలిజ వాళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతంలో శెట్టి బలిజ కూడా కళ్ళు గీసేటటువంటి వృత్తిలో ఉన్నారు. కాబట్టి చాలా రకరకాల కులాలు ఈ కులంలో, అక్కడ మనం నల్గొండ దగ్గర పోతే తుప్పలపల్లి గ్రామం ఆ ప్రాంతంలో చుట్టుముట్టు చూసినట్టయితే అక్కడ ఎస్సీలు హర్జన మాదిగలు కళ్ళు గీస్తా ఉంటారు. కాబట్టి ఈ కళ్ళు గీత అనేది కేవలము మన మీద బయట ప్రపంచం బయట సమాజం కొంతమంది గిట్టదు. రమణ, ఆయనకు యాదయ్యకు రావట్లేదు, అది సౌండ్ రావట్లేదు. ఓకే ఓకే, సెట్ చేస్తాను. అదే గారు, మీది వాయిస్ రావట్లేదు. అదే గారు, మీ కాడ మైక్ బటన్ రావట్లేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి, మీరు వినపడట్లేదు. మళ్ళీ ఆన్ చేయండి మైక్ బటన్, ఆన్ చేయండి. ఓకే, రావట్లేదు, వాయిస్ రావట్లేదు.
ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. జాజుల శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు, దీని తర్వాత వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. హలో, మాట్లాడండి. అదే వాయిస్ వస్తుందా రమణ గారు? వాయిస్ వస్తుందండి, మాట్లాడండి. ఓకే, సారీ డిస్టర్బ్ జరుగుతుంది. నేను మాట్లాడండి, సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను, దానివల్ల కాల్స్ వచ్చినప్పుడల్లా అది డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అలాంటి ఒక గొప్ప మహనీయుడి యొక్క ఆ చరిత్రని గుర్తు చేసుకోవడం, ఇది ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా అది పాఠ్యాంశంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మరి మనం చాలామంది చరిత్రకారులు చెప్తున్న ప్రకారం చెప్పేదాన్ని బట్టి మన చరిత్రని మనమే రాసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఈ మన చరిత్రను ఎవడు కూడా రాయడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మరి పులులు వేటాడుతూ మరి అడవిలో సమాజంలో పులులు వేటాడే జీవితం ఉన్నటువంటి అందరినీ అన్ని జంతువులను చంపుతున్నటువంటి పులులు కూడా వాటి చరిత్రనే అవి రాసుకుంటున్నాయి. కానీ మరి అక్కడ అడవిలో ఉన్నటువంటి పేదగా ధైర్యం లేని వేటాడలేని మరి మామూలు సాధారణమైనటువంటి జంతువులు లేకుండా వాటి చరిత్ర లేదు. ఎవడు రాసినా కూడా పులి గొప్పది వీరుడని రాస్తూ ఉన్నారు. అలాంటి మరి ఫారెస్ట్లో అలాంటి చరిత్ర అలా జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న సమాజంలో కూడా ఏదైతే ఎవరైతే భూస్వాములు ధనస్వాములు లేకపోతే పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్టులు వ్యాపారవేత్తలు వాళ్ళ చరిత్రని వాళ్ళే రాసుకోవడం వాళ్ళు చేసిందే చరిత్రగా మనము పరిగణించడం అనేది జరుగుతూ ఉన్నది. అలాంటిది కాదు. కాబట్టి మన చరిత్రను కూడా ఇప్పుడు సర్వాయి పాపన్న యాదిలో ఏ రకంగా అయితే పేద వర్గాల నుంచి పైకి వచ్చినటువంటి నాయకులు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. అలాంటి మరి కార్యక్రమాన్ని కళ్ళు గీత కార్మిక సంఘం వారు అట్లాగనే రమణ గారు చేస్తున్నటువంటి కృషికి నేను మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇతర మిత్రులు మా మిత్రులు మరి రవి గారు జాజుల సీన్ కూడా ఉన్నారు కాబట్టి నేను లైన్లో ఉంటాను. కాబట్టి నేను కూడా వాళ్ళు మాట్లాడింది వింటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనను ఒక నేను నా లైఫ్లో ఈ మాత్రం ఒక గ్రేడ్ 1 ఆఫీసర్గా ఉండి కూడా ఒక సాధారణమైన వ్యక్తిగా సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తూ నిరంతరము మరి పేద ప్రజల కొరకు మనకున్నటువంటి అవకాశాలను ఉపయోగించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఈ లక్షణం నాకు అలవడిందంటే అది కేవలము కామ్రేడ్ ధర్మభిక్షం గారి వల్లనే, ఆయన వెంట తిరగడం వల్లనే మేము నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఈ సమాజానికి ఉపయోగించాలనే ఒక కర్తవ్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేము ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ సందర్భంగా కామ్రేడ్ ధర్మభిక్షం గారిని గుర్తు చేసినందుకు మరి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు చాలా జాబ్ చేస్తున్నప్పటికీ నేటికి ఈ యొక్క భావాలని ముందుకు తీసుకుపోయేటువంటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత పల్లె రవికుమార్ గారు రెడీగా ఉన్నారు, వారిని మాట్లాడాలి. తర్వాత భూపతి వెంకటేశ్వర్లు గారు, మోదుగుపూలు ఎడిటర్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. రవన్న మీరు రండి, లైన్ లోకి రావట్లేదు. ఓకే ఓకే వస్తున్నా. వీడియో ఆన్ చేయండి, మీరు వీడియో ఓకేనా? వీడియో కూడా ఆన్ చేయన్నా? ఓకే, వీడియో ఆన్ చేయండి. ఉన్నది రావట్లే, కనిపించట్లే. వీడియో కూడా ఆన్లోనే ఉన్నది. థర్డ్ బటన్ నొక్కి దాని మీద షేర్ అని నొక్కండి. లేదంటే మళ్ళీ బ్యాక్ పోయినా రండి. ఆడియో వస్తుంది, వీడియో రావట్లేదన్నా. వీడియో థర్డ్ బటన్ మీద నొక్కి బటన్ క్లిక్ చేసినా కూడా షేరింగ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి.
అన్నా మాట్లాడండి మరి ఒకవేళ సెట్ అయ్యేంత వరకు రవణ తోడు మాట్లాడిపోయి నేను ఓకే ఓకే సరే సరే పల్లె రవి గారు మాట్లాడాలని కోరుతున్నాం రవణ మీరు వీడియో ఆన్ చేసి మాట్లాడండి ఈలోపు వెంకట నర్సయ్య గారు ఈరోజు క్లాస్ ని ఉద్దేశించి వారు 2 నిమిషాలు వారి యొక్క స్పందనని తెలియజేస్తారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకట నర్సయ్య గారు 2 నిమిషాలు ఈ క్లాస్ ను ఉద్దేశించి ఏంటి బాలకృష్ణ ఎట్లా ఉన్నావు ఓకే ఓకే హెల్త్ ఎట్లా ఉంది మాట్లాడన్న జాజల శ్రీనివాస్ గారు బాలకృష్ణ గారు వీడియో ఆఫ్ చేయండి బాలకృష్ణ బాగున్నారా అన్న వాయిస్ వస్తుందా వస్తుంది అన్న మాట్లాడండి వీడియో వస్తున్నదా వస్తుంది ఓకే 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 అందరికీ ఇప్పటిదాకా ఈ చర్చలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేకంగా సామాజిక ఉద్యమ వందనాలు అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తిని ఈ కరోనా సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సామాజిక ఉద్యమ శక్తులు వ్యక్తులు కొద్దిగా ఉద్యమ స్పృహ కోల్పోతున్నప్పటికీ మళ్ళీ వారందరినీ తట్టి లేపుతున్నటువంటి అన్న అధ్యక్షుడు రమణన్న గారికి ముఖ్యంగా కల్లుగీత వృత్తిదారుల సంఘానికి అదేవిధంగా ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ వందనాలు ధర్మభూషణ్ గారి చర్చలో పాల్గొంటుండడం ఈరోజు మళ్ళీ వాస్తవంగా కేవీలన్న మాట్లాడినటువంటి వారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో అద్భుతంగా చెప్పారు మళ్ళీ మళ్ళీ ఆ విషయాలు చెప్పకుండా ధర్మభూషణ్ గారు లాస్ట్కు ఒక మాట అన్నారు ధర్మభూషణ్ గారు సాధువులు లెక్క కాకుండా సన్యాసులు లెక్క కాకుండా ఉండకూడదు సాధువులు సన్యాసులు కాలి వాళ్ళు ఉపన్యాసాలు మాత్రమే చెప్తారు కానీ ఆచరణలో ఎక్కడ కూడా పాల్గొన్నారు వాళ్ళు యాక్టివిటీస్లో ఉండరు వాళ్ళ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉండదనే పద్ధతిలో మాట్లాడారు వాస్తవంగా ధర్మభూషణ్ గారు నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టడం ముఖ్యంగా వారితో మాకు బంధుత్వం వాస్తవంగా అతను మాకు తాత వరుస కావాలి వారికి బంధుత్వం ఉండడం గొప్ప విషయం ఏంటంటే వారు ఆ రోజు
తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. జోహార్లు బొమ్మగోని ధర్మవృక్షం. థ్యాంక్ యూ శ్రీనన్న. మనం పాలక వర్గాల మీద ఒత్తిడి చేస్తూనే మన యొక్క నాయకుణ్ణి మనం కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని చెప్పి చెప్పినటువంటి జాజుల శ్రీనివాస్ గారికి కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పల్లె రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మ్యూట్ లో ఉందన్న, ఆడియో ఆన్ చేయండి. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కొంచెం ఇటు జరపండి. సర్దార్ సర్వాయి పాపన్న గారి యాదిలో వెబినార్ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు వెంకటరమణ గారు, ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొన్నటువంటి సోదరులు ధర్మభిక్షం గారితో జీవితాంతం పనిచేసినటువంటి సోదరులు కేవీఎల్ గారు, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భూపతి వెంకటేశ్వర్లు గారు, బాలరాజు గౌడ్ గారు, ప్రొఫెసర్ వెంకటరమణ గారు, అందరికీ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఒకటే, ఇవాళ నిజంగా సర్దార్ సర్వాయి పాపన్న ఒక మహనీయుడి యాదిలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది నాలుగవ కార్యక్రమం కావటం సంతోషం. సర్వాయి పాపన్న యాదిలో అంటే సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆయన ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడు, చేసింది అనేటటువంటి దాన్ని స్మరించుకోవటమే. నిజంగా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ ఆధునిక ప్రపంచంలో ఏ రాజకీయ సిద్ధాంతాలు లేకముందే, అంటే ఈ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి రాజకీయ సిద్ధాంతాలు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం, ఆ తర్వాత భారత రాజకీయాలకు వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజకీయాల్లో ఎక్కువగా పూలే, అంబేద్కర్ బహుజనవాదం రాజకీయ సిద్ధాంతాలు, ఇవన్నీ లేకముందే ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఒక ఆత్మగౌరవ పతాకాన్ని, స్వయం పరిపాలన నినాదాన్ని ఈ ఎగిరేసినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇంకా చెప్పాలంటే ఇవాళ అట్టడుగు వర్గాలం అందరం చెప్తున్నది ఒక చైతన్యంతో ఇవాళ మాట్లాడుతున్నటువంటిది ఒక విషయం ఏంటంటే, రాజ్యాధికారం ఉంటే తప్ప మన జాతులు మనుగడ సాధించలేవు, మన జాతుల సంక్షేమం అభివృద్ధి సాధికారికంగా బతకలేవు అని చెప్పేసి ఇవాళ చెప్తున్నటువంటి వాళ్ళం. ఇంత ఎందుకంటే ఈ 100 ఏళ్ల ఆధునిక రాజకీయ సిద్ధాంతాలు ఒక ఏది ప్రాక్టీసులు వచ్చిన తర్వాత, ఒక చదువు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. ఇవాళ ఇవేవీ లేకుండానే ఒక 350 సంవత్సరాల క్రితం సర్వాయి పాపన్న ఒక సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టి, ఒక చిన్న మారుమూల పల్లెటూరులో పుట్టి, ఒక నిరక్షరాస్యుడిగా ఒక నిరక్షరాస్య కుటుంబంలో పుట్టి, ఒక ఆ స్థానికంగా జరిగినటువంటి పరిస్థితులు, భూస్వాములు పెత్తందారులు ఈ అరాచకాల నుంచి స్థానిక తిరుగుబాటు నుంచి మొదలుపెట్టి గోల్కొండ రాజ్యం మీద తిరుగుబడి గోల్కొండ కోటని స్వాధీనం చేసుకునేంత వరకు, విజయ పతాకం ఎగిరేసేంత వరకు ఒక ఆ దిశలో ఆయన తిరుగుబాటు తత్వం కానీ, ఆయన చేసినటువంటి ఒక ముందు చూపు కానీ, రాజకీయంగా ఈ బహుజన వర్గాలకు అట్టడుగు వర్గాలకి ఆయన ఉపయోగించినటువంటి పదం ఏంటంటే సబ్బన్న కులాలు అని చెప్పి, సబ్బన్న వర్గాలకు అవే ఇవాళ రాజ్యాధికారం వస్తే తప్ప, మన చేతులు పరిపాలన ఉంటే తప్ప మన బతుకులు బాగుపడవు, మనం మనుగడ సాధించలేవు అని చెప్పేసి ఇవాళ చెప్పినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ నిజంగా ఒకటేంటంటే, ఇందాక ఎవరో మిత్రులు మాట్లాడినట్టుగా సర్వాయి పాపన్న ఒక చక్రవర్తి అని చెప్పి మనం మాట్లాడుతున్నామే తప్ప, కానీ ఈ గడ్డ మీద ఆయన ఒక గొప్ప రాజకీయ సిద్ధాంతమే, ఆ నమూనానే తెలంగాణ అట్టడుగు వర్గాలకు ఎప్పటికీ పరిష్కారం, ఈ జాతుల విముక్తి పరిష్కారం అని నేనైతే సంపూర్ణంగా నాకు
ఈ 15 ఈ దశాబ్దన్నర కాలంగా జరిగినటువంటి ఇక్కడ సామాజిక ఆర్థిక ఉద్యమాలన్నిటిని చూసిన తర్వాత ఇవాళ మనకు ఆఖరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నిటినీ పరిశీలించిన మీదట నాకైతే బోధపడినటువంటి అంశం ఏంటంటే ఈ జాతులు విముక్తి జరగాలంటే సాధికారికంగా బతకాలంటే బహుజన వర్గాలన్నీ సర్వాయి పాపన్న చూపించినటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక సిద్ధాంతమే పరిష్కారం అని సంపూర్ణంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దాన్ని లోతుగా అర్థం చేసుకొని ఈ ఇవాల్టి సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బుద్ధిజీవులుగా మన మీద ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకొని ఇవాళ ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆ సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో కల్లుగీత కార్మిక సంఘం నిర్వహిస్తున్నటువంటి ఒక్కొక్క మహనీయుడి జీవితం ఈ సమాజ హితం కోసం ఈ వర్గాల విముక్తి కోసం పనిచేసినటువంటి వాళ్ళ జీవితాలని త్యాగం చేసినటువంటి మహనీయుల జీవితాన్ని ఒక్కొక్క ఓ రోజు ఒక్కొక్క వెబినార్లో చెప్పించడం అనేది చాలా వెంకటరమణ గారిని వారి నాయకత్వాన్ని విషయంలో ఈ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయోగం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఈ ప్రయోగం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ఆ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆ యాదిలోనే వాళ్ళ ధర్మభిక్షం గారి జీవితానికి సంబంధించి ఈ ఆధునిక ఇవాల్టి తరానికి మనం ఏమి ప్రేరణ స్ఫూర్తి అన్నది చెప్పదలుచుకున్నాం. నిజంగా సర్వాయి పాపన్న గారి ఆచరణ ఒకటైతే ఆయన జీవితం ఒకటైతే సర్వాయి పాపన్న గారి జీవితానికి కొనసాగింపుగానే ఈ తరానికి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఇవాల్టి తరానికి ఆయన తరానికి మధ్యలో ఉన్నటువంటి మనం మన తరానికి కూడా ఒక ఆదర్శంగా ఒక ఉన్నటువంటి వాడు ఈ కొనసాగింపుగా వచ్చినటువంటి జీవితమే మన ధర్మభిక్షం గారి జీవితం. ఎందుకంటే ధర్మభిక్షం గారి గురించి మాట్లాడుకోవడం అంటే నిజంగా సింపుల్ ఒకటే, ధర్మభిక్షం గారి గురించి మాట్లాడడం అంటే ఈ తరానికి చెప్పడం అంటే ధర్మభిక్షం గారి గురించి చెప్పడం అంటే ఒక నిజాయితీ గురించి చెప్పడం, ఒక పోరాట తత్వం గురించి చెప్పడం, పోరాటం అంటే ఏంటో ఎట్లుండాలో చెప్పడము, నిజాయితీ అంటే ఏంటో చెప్పడము, నిర్భీతి అంటే ఏంటో చెప్పడము, ఈ మానవీయ విలువలు ఏంటో చెప్పడమే ధర్మభిక్షం గారు అంటే నిజాయితీకి నిర్భీతికి త్యాగానికి పోరాటానికి ఒక ఒక చిత్తశుద్ధికి ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి ఒక పట్టుదలకి ఒక నిలువెత్తు రూపమే ధర్మభిక్షం గారు. ఈ దీన్ని కనుక దీన్ని ఈ ఇంకా ఆయనలో ఉన్న ఆయన చూపినటువంటి ప్రతి సందర్భంలో ఆయన పాటించే మానవీయ విలువలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇవాటి వెబినార్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వక్తలుగా పాల్గొంటున్నటువంటి అందరం కూడా అధ్యక్షులు సభాధ్యక్షులు వెంకటరమణ గారు కానీ కేవీఎల్ గారు కానీ మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ తిప్పర్తి యాదయ్య గారు కానీ తర్వాత భూపతి గారు కానీ ఇంకా మిగతా ఇంకా ఉంటున్నటువంటి పాల్గొంటున్నటువంటి అందరం కూడా ధర్మభిక్షం గారితోటి ఎంతో కొంత ప్రత్యక్షంగా కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాళ్ళం, ప్రత్యక్షంగా ఆయనతోటి ఇంటరాక్ట్ అయ్యి ఆయన జీవితంతో ప్రేరణ పొందినటువంటి వాళ్ళం. నిజంగా మాకు ఒక గొప్ప భాగ్యం కలిగింది. కాబట్టి వాళ్ళ మేము కూడా ఇందాక మిత్రులు తిప్పర్తి యాదయ్య గారు ఒక గొప్ప మాట చెప్పారు, ఇవాళ ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఒక గొప్ప మాట, ఎందుకంటే చాలా మంది ఉన్నత స్థాయిలోకి వచ్చిన తర్వాత తమ జీవితానికి ప్రేరణ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిన మూలాలు ఏంటో మర్చిపోవటం అనేది ఇవాళ సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటిది. కానీ ఇవాళ యాదయ్య గారు ఆ స్థాయిలో ఉండి కూడా ఒక మాట చెప్పారు, ఇవాళ సమాజ హితం కోసం సమాజం కోసం నా వర్గాల కోసం నేను పనిచేసే లక్షణం నాకు వచ్చింది అంటే దానికి ధర్మభిక్షం గారి జీవితమే నాకు ఆయన జీవితం నుంచి పొందినటువంటి ప్రేరణ అని చెప్పేసి ఆయన సగర్వంగా చెప్పుకోవటము నిజంగా ధర్మభిక్షం గారి నిజాయితీ కూడా కదే. ప్రతి ఆయనతో ఎవరైతే కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆయనతో ఒక పూట ఒక గంటనో 10 నిమిషాలు కూర్చున్నారంటే తప్పనిసరిగా ధర్మభిక్షం గారి జీవితం పట్ల ప్రేరణ పొందుతారు, స్ఫూర్తి పొందుతారు, జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ఆయన పట్ల ఆయన అంటే ఒక ఆదరణ భావము గౌరవ భావము ఒక అద్భుతమైనటువంటి ఒక ఆ భావన అనేది ఇంకా చెప్పలేనటువంటి భావన ఉంటది. అదే ధర్మభిక్షం గారి గొప్పతనం. అటువంటి మహనీయుడు ఇవాళ నిజంగా ఆయన, ఎందుకంటే ఇందాక సోదరులు ఒక మాట ధర్మ మన జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒక మాట చెప్పారు,
పూలే అంతటి మహనీయుడు ధర్మభిక్షం గారు. నిజం, వాళ్ళు ఏమి లేకుండానే తను ఒక సంపన్న భూస్వామి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడు కాదు, ఒక ఓ ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడు కాదు, తనే ఒక పేద కుటుంబం, కొన్ని నిరుపేద కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు అయ్యుండి తను చదువుకుంటూ తన తోటి సమాజం కోసమే ఒక హాస్టల్స్ నిర్వహించినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఇవాటి కాలంలో అసలు అటువంటి వ్యక్తిత్వాన్ని, అటువంటి వ్యక్తిని ఊహించలేము ఇవాటి సమాజంలో. ఎందుకంటే తను చదువుకుంటూ తను ఒక పేదరికంలోనే ఉంటూనే తన తన పట్ల తనతో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఒక హాస్టల్ని, ఆ హాస్టల్ నిర్వహణ కూడా మళ్ళీ ఏంటి, తనకున్నటువంటి సంపద లేదు, ఏమీ లేదు, ఏ సంపద లేదు, కష్టమే. ఆయన కుటుంబం కూడా, ఆయన తల్లిదండ్రులు కూడా కష్టంతో బతికేటటువంటి వాళ్ళు. అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు కూడా తను చదువుకుంటూ తను భిక్షాటన చేసి ఉన్నటువంటి స్తోమత ఉన్నటువంటి వర్గాల నుంచి, వ్యక్తుల నుంచి భిక్షం అడుక్కు వచ్చి ఒక దాన్ని హాస్టల్ నిర్వహించి ఒక గొప్ప విద్యాదానం చేసినటువంటి వాడు, హాస్టల్లు విద్యా సంస్థలు నడిపినటువంటి వాడు. పూలే గారు కూడా చేసినటువంటి పని కూడా అదే. ఆ రోజు ఒక మహిళల కోసం, వితంతువుల కోసం, చిన్నపిల్లల కోసం స్కూల్స్ అనే ఒక పాఠశాలను, మొట్టమొదటి మహిళల కోసం ఈ దేశంలో ఉన్న పాఠశాల నిర్వహించినటువంటి వాడు కాబట్టి అటువంటి ఒక గొప్ప మళ్ళీ భిక్షంగా ధర్మభిక్షం గారు కూడా అదే విధంగా తను 70-80 సంవత్సరాల క్రితమే అటువంటి విద్యాదానం కోసం హాస్టల్స్ని, స్కూల్స్ని నడిపి ఎంతో మందిని ఈ సమాజానికి అవసరమయ్యేటట్టు ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప అంటే గొప్ప వ్యక్తులని తీర్చిదిద్దినటువంటి వారు ధర్మభిక్షం గారు. అదేవిధంగా తను ఆ పని చేస్తూ మరోవైపు తను ఒక తను కూడా చాలా మందికి తెలియదు, ధర్మభిక్షం గారు కూడా తను అకాడమిక్లో కూడా ఇన్ని పనులు చేస్తూ కూడా ఆయన కూడా ఒక మెరిట్ స్టూడెంట్, ఒక అద్భుతమైనటువంటి స్కాలర్. ఆయన నిరంతరం సమాజం ఇవన్నీ చేస్తూ కూడా, సమాజం కోసం పనిచేస్తూ కూడా తను కూడా ఒక మెరిట్ స్టూడెంట్గానే జీవితాంతం ఉన్నటువంటి వాడు. అదే ప్రజల కోసం పనిచేస్తూ అజ్ఞాతము అవల్టి రజాకారులకు వ్యతిరేకంగా ఆ తర్వాత కల్లుగీత ఉద్యమం కానీ ఈ దేశంలో ఒక కల్లుగీత కార్మికుల కోసం బతుకులు మార్చడం కోసము 70-80 సంవత్సరాల క్రితమే ఉద్యమం మొదలు పెట్టడం ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చేతి వృత్తిదారుల, చేతి వృత్తుల కోసం, చేతి వృత్తుల ఉద్యమాన్ని అర్జుడైనటువంటి వాడు, చేతి వృద్ధుల ఉద్యమాలకు ప్రేరణ, ఆ చేతి వృద్ధులను కాపాడుకోవడం కోసం ఈ దీని ప్రేరణగానే ఈ దేశంలో అనేక చేతి వృత్తులు, ఇవాళ ఉన్నటువంటి చేతి వృత్తి కార్మిక సంఘాలు, వృత్తిదారుల సంఘాలు, ఉద్యమాలు వచ్చినాయంటే దానన్నిటికీ కూడా అర్జుడు ధర్మభిక్షం గారే. ప్రత్యక్షంగా కల్లుగీత ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాడు, కానీ పరోక్షంగా వాటన్నిటికీ కూడా ప్రేరణ అయ్యి, వాటన్నిటికీ కూడా బాసటగా నిలబడి, వాట అవసరమైనటువంటి సందర్భంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళందరి గొంతు వినిపించి వారి హక్కుల కోసం పనిచేసినటువంటి మహనీయుడు ధర్మభిక్షం గారు. ఇవాళ నిజంగా కూడా ఆయన 90 సంవత్సరాలు భూమి మీద ఒక న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ నడయాడినట్టుగానే బతికినటువంటి వాడు. తను వైవాహిక జీవితం, తన కుటుంబ జీవితము సమాజం కోసం పనిచేయటం కోసం ఇబ్బంది అవుతుందేమో అనుకొని పరిణామ క్రమంలో పరిస్థితుల ప్రభావం వల్ల దాన్ని కూడా త్యజించి జీవితాంతం సమాజం కోసమే, సమాజమే తన జీవితము, జీవితమే సమాజంలాగా బతికినటువంటి మహనీయుడు ధర్మభిక్షం గారు. ఏ బేసిజంలో ఎక్కడ కూడా ఇవాళ అటువంటి మహనీయుడు భూమి మీద ఒక మనిషి బతికిందంటే ఇవాళ అసలు ఊహించినటువంటి అది ఊహించినటువంటి ఒక వ్యక్తిత్వం అయింది. అందరూ ఆయన ఆయన పట్ల, ఆయన రాజకీయ సిద్ధాంతాల పట్ల విభేదాలు ఉన్నటువంటి వాళ్ళు, అంగీకార భావం లేనటువంటి వాళ్ళు కూడా ధర్మభిక్షం గారి వ్యక్తిత్వాన్ని చేతులెత్తి నమస్కరించి గౌరవించే పరిపూర్ణ వ్యక్తిత్వము మహనీయుడు ధర్మభిక్షం గారు. ఆయన ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన జీవితం భావితరాలకి అందించేటటువంటి ఒక వ్యవస్థని మనం ఇవాళ ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోకపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఇవాళ అందరం ఇప్పటికీ అనేక సందర్భాల్లో సరే ప్రజల్ని, ప్రజల్లో ఉన్న బతికి జీవితాంత ప్రజల కోసం బతికినటువంటి వాడు, జీవితమే పోరాటం, పోరాటమే జీవితంగా బతికినటువంటి వాడు కాబట్టి ధర్మభిక్షం గారిని ప్రజలే ఆయనని కాపాడుకుంటున్నారు. ప్రజలే ఆయన విగ్రహాల్ని, ఆయన జీవితాన్ని వర్ధంతులు, సదంతులు అసలు ఊహించని విధంగా ఎక్కడ కూడా అసలు ఎప్పుడు స్మరించుకోవటం అనేది ఒక గొప్ప కనిపిస్తుంది. కానీ భావితరాలకి ఇది సరిపోదు. ఒక ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవస్థగా దీని నుంచి చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే మనం ఒత్తిడి చేద్దాం. అందుకే సూర్యాపేట జిల్లాకి
ధర్మభిక్షన్ గారి పేరు పెట్టాలని చెప్పేసి ఇదివరకు కూడా ఒకటి రెండు సందర్భాల్లో మనం అడిగినాం. తప్పనిసరిగా సూర్యాపేట జిల్లాకి ధర్మభిక్షన్ గారి పేరు పెట్టాలి. రెండు, ఈ నల్లగొండ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ధర్మభిక్షన్ గారి పేరు పెట్టాలి. మూడవది, నల్లగొండ ఆయన మేజర్ గా ఎక్కువగా బాగా తపన పడింది, జీవితాంతం ఆరాట పడింది నల్లగొండ జిల్లాలోని దేవరకొండ మునుగోడు ఫ్లోరైడు కరువు ప్రాంతాలు పోవాలని చెప్పేసి ఆరాట పడినటువంటి వాడు, తిరిగినటువంటి వాడు, ఊరూరా తిరిగి దానికోసం గొంతెత్తి మాట్లాడినటువంటి వాడు కాబట్టి ఇవాళ ఆ రెండు ప్రాంతాల సాగునీటికి ఉద్దేశించినటువంటి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ధర్మభిక్షన్ గారి పేరు పెట్టాలి. అది ప్రభుత్వం బాధ్యత కూడా అని చెప్పేసి నేను నిజంగా చెప్తున్నా. మనం అందరం కూడా ఆ దిశలో ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ట్యాంక్ బండి మీదన హైదరాబాద్లన ఆయనకు ఆయన జీవితానికి సంబంధించినటువంటి ప్రేరణ సమాజాన్ని ఎంత తెలంగాణ యావత్ సమాజానికి సంబంధించింది కాబట్టి హైదరాబాద్ లో ఒక ఆయన పేరిట ఒక స్మారకంగా అవసరమైతే ఒకటి స్థూపమా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవాటి సరే ఒకటైతే ముందైతే ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనేది మనం అందరం కూడా మన దానికోసం అందరం ఉమ్మడిగా మనం పనిచేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆయనని మనం కొంచెం ఒత్తిడి చేసి పట్టింపుతో పనిచేస్తే తప్పనిసరిగా ఇవాళ ఎవరు కూడా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. అదే ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం కూడా అదే. కనుక ఆ దిశలో చేద్దామని చెప్పేసి చెప్తూ చివరగా ఇంకొక మాట ఏంటంటే, శత జయంతి త్వరలోనే ఐ థింక్ నాకు తెలిసి ఇంకో సంవత్సరంన్నరలో ఆయన వంద శత జయంతి ఉత్సవ శత జయంతి సందర్భం ఉంటదని చెప్పేసి అనుకుంటున్నాను. కేవీఎల్ గారు దీని మీద కరెక్ట్ గా క్లారిఫై ఇవ్వాలి నాకు. నిజంగా కూడా ఇంకా అంటే 2022లో ఆయనది శత జయంతి వస్తుందని నేను అనుకుంటున్నాను. 100 సంవత్సరాల పుట్టిన సందర్భం, ఆ సందర్భంగా మనం అప్పుడే కంటే సంవత్సరం ముందుగానే మనం అందరం కూడా ఒక కొంత ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఆ శత జయంతి సందర్భంగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఆ శత జయంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ఆయన జయంతి వేడుకల్ని మనమే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆయనకు సంబంధించినట్టు మనం ఏదైతే అంటున్నామో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టించడం కానీ, సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టించడం కానీ, జాతీయ రహదారికి ఆయన పేరు పెట్టించడం కానీ, హైదరాబాద్లో ఆయన విగ్రహంపేట నెలకొల్పడం ద్వారా కానీ, ఆ విధంగా ఆ రోజు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేటట్టుగా మనం కొంత ఒత్తిడి పెంచేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఒక సూచన చేస్తూ, ఆయన జీవితం మనలాంటి నాలాంటి ఎందరో వేల మందికి ప్రేరణ, వేల మందికి స్ఫూర్తి, ఆయన జీవితం నుంచి ఆయన బోధనల నుంచి ప్రేరణ పొందినటువంటి వాళ్ళుగా ఇవాళ సమాజహితం కోసం సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఆయన జీవితం భావితరాలకు కూడా ఈ తరంతో పాటు భావితరాలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని, ఆ బాధ్యతను మనం భుజానికి ఎత్తుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, ఆ బాధ్యతల్లో మనం అందరం కలెక్టివ్గా నాకు ఏ బాధ్యత చెప్పినా కూడా నేను వ్యక్తిగతంగా గాను తెలంగాణ జర్నలిస్ట్ల ఫోరం గాను ఆ బాధ్యత నిర్వహిస్తానని చెప్పేసి ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం మిత్రులందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ ప్రజల మనిషి ధర్మభిక్షన్ గారు. జోహార్, థ్యాంక్ యూ రవన్న. కళ్ళు గీత కార్మిక సంఘం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు భూపతి వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. దానికంటే ముందు మెసేజ్లు చాలా మంది పెడుతున్నారు, మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది మాట్లాడడానికి అన్నారు. అట్లా ఒక 4-5 అవకాశం ఇద్దాం. లెల్లెల బాలకృష్ణ, అలాగే అబ్బగాని భిక్షన్ గారు కొంతమంది 2-2 నిమిషాలు మాట్లాడతామని చెప్పి అన్నారు. అలాగే కొంతమంది మెసేజ్ పెట్టారు, అవి చదువుతాను. ఆ తర్వాత భూపతి గారు మాట్లాడతారు. ఉయ్యాల నరేష్ గారు, ఈ కరోనా టైంలో కూడా ఈ అందరినీ రవన్నని శ్రీనివాస గౌడ్ని కేవీఎల్ గారిని కలిపి ఈ వెబినార్ నిర్వహించినందుకు మీకు ఉద్యమాభివందనాలు అని చెప్పి చెప్పారు. అట్లాగే గోదా వెంకటేష్ గౌడ్ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇన్స్పిరేషన్గా చెప్పారు.
వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోదాం, ధర్మభిక్షం గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడితే బాగుంటదని చెప్పి చెప్పారు. అలాగే ప్రభులింగం గౌడు గారు కూడా నా చిన్నప్పుడు విన్న ఇలాంటి విషయాలు ఈ రోజు కేవీఎల్ గారి ద్వారా ధర్మభిక్షం గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నా, మీకు అభినందనలు అని చెప్పి చెప్పారు. అలాగే బూడిదే గోపి గారు, మాటూరి బాలరాజు గౌడ్ గారు శుభాకాంక్షలు చెప్పారు మీకు. అలాగే పాలకుర్తి నుంచి నాగన్న 17వ శతాబ్దపు వీరుడు పాపన్న అయితే నేటి తరానికి ఆదర్శమైనటువంటి గొప్ప నాయకుడు ధర్మభిక్షం గారు అని చెప్పి కమ్మగాని నాగన్న గారు పెట్టారు. వారు మనకు ఎంతో ఆదర్శం అని చెప్పి చెప్పారు. అలాగే భూసారపు శ్రీనివాస్ గారు ఆయన చేసినటువంటి ఆదర్శ పనులను గురించి మాట్లాడితే బాగుంటది అనేటువంటిది చెప్పారు. అలాగే కేఎన్ఆర్ గౌడ్ బాగా చెప్పారు అనేటువంటిది చెప్పారు. అలాగే జోహార్లు అని చెప్పి ఉయ్యాల నగేష్ గారు, అలాగే జై గౌడ్ జాతీయ ఉద్యమ వేదిక సంబంధించినటువంటి వాళ్ళు కూడా ధర్మభిక్షం గారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం, వారికి విప్లవ జోహార్లు అని చెప్పి ధర్మభిక్షం గారికి తెలియజేశారు. అలాగే సుంకరి చంద్రశేఖర్ గౌడ్ ధర్మభిక్షం గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి చెప్పారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి జోహార్లు ధర్మభిక్షం గారికి అని చెప్పి చెప్పారు. షేక్ సలీమా విప్లవ జోహార్లు తెలియజేస్తూ మెసేజ్ పెట్టారు. అలాగే శ్రీనివాస్ భూసారపు ఆదర్శం గురించి చెప్పాలని చెప్పి చెప్పారు. వ్యాసారపు సురేష్ విప్లవ జోహార్లు తెలియజేశారు. మధ్యల మల్లేశం గౌడ్ విప్లవ జోహార్లు తెలియజేశారు. వ్యాసారపు సురేష్ విప్లవ జోహార్లు తెలియజేశారు. వెంకటేష్ బండమీది జోహార్లు తెలియజేశారు. బాదపల్లి రాజు గౌడ్ జోహార్లు తెలియజేశారు. అలాగే నోముల సిద్ధు ధర్మాత్ముడు ధర్మభిక్షం అనేటి వారు ధర్మాత్ముడు అని చెప్పి చెప్పారు. అలాగే హేమలత ఖమ్మం నుంచి నైస్ ప్రజెంటేషన్ అని చెప్పి చెప్పారు. రవికుమార్ గౌడ్ జోహార్లు తెలియజేశారు. రమేష్ గౌడ్ అలాగే గోపి తదితరులందరూ కూడా ఇంకా చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, వారు జోహార్లు తెలియజేస్తూ వక్తలు చాలా ఇన్స్పిరేషన్ గా చెప్పారు. ఈ టైంలో తెలుసుకోవడం చాలా ఉపయోగం ఉందని చెప్పి అన్నారు. ఇది ఫేస్బుక్ లో వచ్చినటువంటి, ఇంకా యూట్యూబ్ లో వచ్చినటువంటి, బిగ్ బ్లూ బటన్ లో వచ్చినటువంటి తర్వాత చెప్తాను. ఇప్పుడు భూపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి మిత్రులు కేవీఎల్ గారు, అట్లాగే మన తిప్పర్తి యాదన్న, జాజుల శ్రీనన్న, పల్లె రవి, తర్వాత మిగతా మన రమణ బాలరాజు మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మంచి ప్రశంసలు అందుకుంది. ఈరోజు ధర్మభిక్షం గారి మీద పెట్టిన సెమినారు, మాట్లాడిన వక్తలందరూ కూడా ధర్మభిక్షం గారి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది భూపతన్న పట్లన. ధర్మభిక్షం గారి ఇన్స్పిరేషన్, చాలా మంది వారి నుంచి పొందిన ఉత్తేజాన్ని చాలా చక్కగా వివరించారు. మేము ఇలా ఒక 30 సంవత్సరాలు నేను కలుగీత కార్మిక సంఘంలో పనిచేయడము అని అంటే, ఇలా కలుగీత కార్మిక సంఘానికి ఒక 77 సంవత్సరాల వయస్సు, అది 1943లో పుట్టింది. అంత వయసున్న సంఘం, ఇలా మొట్టమొదటి కలుగీత కార్మిక సంఘం, ఇలా అది 77 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇలా అనేక అమరవీరులను ఒక పాపన్న యాదిలో స్మరిస్తూ ఒక పోరాటాల మార్గం వైపు, వృత్తి రక్షణ మార్గం వైపు వెళ్తున్న ఈ దిశలో మన ధర్మభిక్షం గారిని జ్ఞాపకం చేసుకోవడము అని అంటే అది చాలా
మన కార్యకర్తలందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. నేను వారి గురించి అనేక వ్యాసాలు రాశాను. చరిత్రలో తనకంటూ స్థానం లేని ఈ మట్టి మనుషులు, మహానుభావులు, అలాంటి వారి చరిత్ర వారి బిడ్డలుగా మనం తప్ప మరెవ్వరూ రాయగలరు. ఎస్, అలాంటి వారి చరిత్ర వాళ్ళ పిల్లలుగా వాళ్ళ బిడ్డలుగా మనమే రాయాలి, మనమే రాస్తున్నాము. అట్లా నేను ఒక 80 మంది యోధుల యాదిని రాస్తూ అందులో సామాజిక వటవృక్షం ధర్మ భిక్షం అంటూ ఒక ఆర్టికల్ రాశాను. నేను నిజంగా ఆయన పేరు వింటే దారి తప్పిన ధర్మం కూడా దడుచుకుంటుంది అన్నాను. నిజంగా ఆయన కనపడితే కోటాను కోట్ల శాంతి కపోతాలు రెక్కలు విప్పార్చి ఆకాశంలోకి ఎగురుపోతున్న ఓ అనుభూతి కలుగుతుంది అన్నాను. ఆయన మదిలో మెదిలితేనే సంఖ్యలు తెగుతున్న స్వేచ్ఛారాగం, గలం వింటే విముక్తికై పెనుగులాడుతున్న పీడిత జన ధిక్కారనాదం అని చెప్పా. ఇంకా ఆయన గురించి అనేక కవిత్వంలో టైము సమయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నిజంగా ఆయనను గురించి ఒక్క మాట చెప్పాలంటే ఆయనను అధ్యయనం చేయకుండా, ఆయన నిజాయితీని ఆవాహన చేసుకోకుండా ఇలా ఏ కార్యకర్త స్ఫూర్తి పొందలేరు. సామాజిక విముక్తి ఉద్యమాలలో నిజంగా చురుగ్గా పాల్గొనలేరు. ఆయనది ఒక ఉత్తేజాన్నిచ్చే ఓ యుగము ఆలోచన ఆయనది. అయ్యతనాన్ని, ఒక పెద్దరికాన్ని, ఒక నిలువెత్తు మనిషిగా పంచిపెట్టిన ఆదర్శ వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం ధర్మభిక్షం గారు. అందుకోసం ఒక సూర్యాపేటలో కల్గీత కార్మిక కుటుంబంలో పుట్టి ఆయన చిన్ననాటి నుంచే ఒక నాయకత్వ లక్షణాలని అలవర్చుకోగలిగాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. చాలా యాక్టివ్గా చురుకైన వాడిగా చిన్ననాటి నుంచే ఉన్నాడు. అంతేకాదు, తనకు తెలిసిన విషయాలు నలుగురికి పంచేవాడు, విషయాలు విడమరిచి చెప్పేవాడు. అందుకోసం ఆయన సూర్యాపేట ఆంధ్రప్రకాశిని గ్రంథాలయం అడ్డగా చేసుకుని అనేక ఉర్దూ పత్రికల్ని, రిలెవెంట్ పాలిటిక్స్ను, సమకాలీన రాజకీయాల్ని అధ్యయనం చేస్తూ అందరికీ బోధిస్తూ రాజకీయ పాఠశాలలు నడుపుతూ నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఉత్తేజితుల్ని చేశాడు. అందుకోసం ఆయన ఆయన వెనకాల జనం ఉన్నారు, ఆయన వెనకాల విద్యార్థులు ఉన్నారు. ఎక్కడ పోరాటానికి లారీలల్లా తరలించిండు అని అంటే అక్కడ ఆ ప్రజలతో, ఆ జనంతో మమేకమైన తీరును మనం అలవర్చుకోవాలి. ప్రజలతో మమేకమైన తీరును అలవర్చుకోవాలి. ఆయన భాషను, ఆయన యాసను, ఆయన మాట్లాడే తీరు ఎంత నిదానంగా ఉండేది, ఎంత ఆదర్శంగా ఉండేది. నిజంగా ఆయన నడిచి వస్తుంటే చేతులెత్తి నమస్కరించే ఓ సంస్కారం కలిగిన ఆయన వ్యక్తిత్వం. ఆయన చూడగానే ఎవరైనా ఆటోమేటికల్గా ఒక చేతులెత్తే ఓ సంస్కారం అతనిది. శత్రువు సైతం నమస్కరించే ఒక గొప్ప గుణం ధర్మభిక్షం గారు. అందుకోసం ఆయన చిన్ననాటి నుంచే ఆయన ఒక యుద్ధం చేస్తూనే మరో యుద్ధానికి సిద్ధమయ్యే ఒక లక్షణాలు కలిగిన వాడు. ఒక యుద్ధం చేసినా ఒక యుద్ధం అయిపోయింది, ఇక అయిపోయిందిలే అనుకునేవాడు కాదు. ఒక పోరాటం జరుగుతుంటేనే మరో పోరాటానికి సంసిద్ధం చేసేవాడు. అంత ఒక ఒక మేరు పర్వతం లాంటి వాడు, ఒక ఉన్నత విలువలకు ఒక శిఖరం వంటి వాడు. అందుకోసం ఇలా ధర్మభిక్షాన్ని సామాజిక ఉద్యమ వటవృక్షంగా కొనియాడుతున్న పరిస్థితి. అందుకోసం తెలంగాణలో నేను సామాజిక వీరుల వ్యాసాలు రాసే సందర్భంగా ధర్మభిక్షం గారు లేకుండా సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అని ధర్మభిక్షం గారిని ఒక కల్లుగీత వృత్తికి మాత్రమే పరిమితం కాదు అంటూ ఆయన ఒక సామాజిక ఉద్యమ వటవృక్షం ధర్మభిక్షంగా నేను పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాదు, ఆయన చదువు మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ చేశాడు. ఆయన చిన్ననాటి నుంచి హాస్టల్లో చదివిండు. నల్గొండ హాస్టల్లో, రెడ్డి హాస్టల్లో చదువుకున్నాడు. అక్కడ కూడా విద్యార్థుల్ని సమీకరించిండు, స్వతంత్ర పోరాటంతో మమేకమైండు.
అట్లా మమేకమవుతూనే విద్యార్థులకు రాజకీయాలని నిరంతరం బోధించే కార్యక్రమం. కార్యకర్తల తయారీదారుడు ఆయనను ఒక్క మాటలో చెప్పాలంటే అనేక మంది కార్యకర్తల్ని విద్యార్థుల్ని నిరంతరం రాత్రిపూట 11-12 గంటల దాకా నిత్యం పాఠాలు బోధించేవాడు. ఒక దేశభక్తిని రగిలించాడు. అట్లా ఆయన జాతీయోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన, హరిజనోద్ధరణ కార్యక్రమం, ఇట్లా నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో ఆర్య సమాజం అనేక పోరాటాలలో ఆయన పాల్గొన్నాడు. అంతేకాదు ఆయన ఖాదీ బట్టలు వాడకంలో తను ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు ఆ ఖాదీ బట్టలు వాడకాన్ని, స్వదేశీ వస్త్రాల్ని వాడడంలో ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిండు. అంతేకాదు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 4% లిటరసీ ఉండే, 4%, కానీ గ్రంథాలయ ఉద్యమం ఒక నాంది ఆ రోజు. అటువంటి గ్రంథాలయ ఉద్యమానికి ఒక నాంది పలికిండు. అట్లా ధర్మభిక్షం గారు రెడ్డి హాస్టల్లో బతుకుతూ, రెడ్డి హాస్టల్లో ఉంటూ రెడ్డి హాస్టల్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక గుడిపాటి నాగరత్నమ్మ గారి ఇంట్లో హాస్టల్ను ప్రారంభించడం, ఆ హాస్టల్కు వట్టికోట ఆళ్వార స్వామి లాంటి, హనుమంతరావు, బూర్గుల రామకృష్ణరావు లాంటి వాళ్ళతో రాజకీయ పాఠాలు నేర్పించడం, అట్లా హాస్టల్ నిర్వహణ కోసం చందాలు అడగడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే నేర్చుకోవాల్సి, విద్య కోసం ఎంత పాటుపడ్డాడు మన కార్యకర్తలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతరం ఒక పాఠకుడిగా, నిరంతరం బోధకుడిగా, నిరంతరం విద్యార్థిగా, చనిపోయేంత వరకు నిరంతరం విద్యార్థిగా ఉన్నాడు. అంతేకాదు ఎక్కడ అరాచకాలు, ఎక్కడ దుర్మార్గాలు, ఎక్కడ దోపిడీలు జరిగితే, ఒక నల్గొండలో ఒక ఎస్ఐ చంద్రసింగ్ అనే ఒకడు అరాచకాలు చేస్తే పెద్ద ఎత్తున విద్యార్థుల్ని కదిలించి పెద్ద ఉద్యమం నిర్వహించాడు. అది నల్గొండ ఎస్ఐకి వ్యతిరేకంగా. అంతేకాదు 1941లో చిలుకూరులో ఆంధ్ర మహాసభ జరిగితే అనేక మందిని, సూర్యాపేట చుట్టుముట్టు ప్రజల్ని ఆంధ్ర మహాసభకు బండ్లు కట్టి, ఆ బండ్లకి ఎర్ర జెండాలతో పవలు కట్టి, రంగ వైభవంగా జనం నినాదంతో ఒక పెద్ద ఉత్తేజకరంగా, ఒక పెద్ద ఊరేగింపుగా చిలుకూరి బహిరంగ సభకు వెళ్తాడు. అట్లా ఆయన ఈయనకున్న శక్తి ఏంటి, ఎవరు, హూ ఇస్ ధర్మభిక్షం, ధర్మభిక్షంకున్న శక్తి ఏమిటి అని ఆనాడు నిజాం పసిగట్టి, ఈయనకున్న శక్తి జన సమీకరణ శక్తి, ఈయనకున్న శక్తి ప్రజలు వెంట ఉన్నారు, ఈయన పిలిపిస్తే కదులుతున్నారు అంటూ ఆయనను జైల్లో పెట్టడం, అప్పుడు పార్టీ కూడా అంగీకరించడం, నువ్వు తాత్కాలికంగా నువ్వు అండర్ గ్రౌండ్లో ఉండడం మంచిది అని అట్లా అండర్ గ్రౌండ్లో ఉంచిన పరిస్థితి ఉంది. నిజంగా జైలు జీవితం, చాలా భయంకరమైన జైలు జీవితం జరిగింది. ఇవన్నీ కేవీఎల్ గారు గుర్తు చేశారు. అయితే నేనుగా మనంగా చెప్పాల్సింది ఆయన సంబంధించిన కొన్ని ఇన్స్పిరేషన్ సంబంధించిన విషయాలు ఏంటి అని అనుకున్నప్పుడు, ఆయన జైలులోనే అప్పుడు నిజాం ఆ పరిపాలనలో జైలులోనే ఎర్ర జెండా ఎగిరేశాడు. ఆయనకు కనిపిస్తే కాల్చివేయండి, ఆ రోజుల్లో ఆయన ఆచూకి తెలిపితే 10,000 రూపాయల నజరాన ప్రకటించారు. అంటే ఆయన పోరాటం, ఆయన జన సమీకరణ పాలక వర్గానికి దోపిడి శక్తులకు ఓ ఎంత భయమేసింది అనేది ఈనాటి ప్రజలు, ఈనాటి యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా ఆయనను, ఆయన ఆచూకి నిజాముకు కానీ దోపిడీదారులకు కానీ, ఇక్కడున్న తెలంగాణ ప్రజలు ఆయనను గుండెల్లో దాచుకున్నారు, ఆయన ఎదల్లో నింపుకున్నారు. కాబట్టి ఎక్కడ ప్రజలు ఆయన ఆచూకి తెలపలేదు. అందుకోసం ఆయనను ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, ఇలా కల్లుగీత కార్మికులు కానీ, సామాజిక వర్గాలు కానీ, మొత్తం నల్గొండ ప్రజలు కానీ ఆయనను, ఎంతమంది పెద్ద పెద్ద బూర్జువా పార్టీలు డబ్బు వైపు ఎన్ని కుమ్మరించినా ఇలా ప్రతిహతంగా గెలుచుకుంటూ రాగలిగాడు అంటే ప్రజల హృదయాల్లో ఒక చిరస్థాయిగా అతని పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టే అతడు గెలిచాడు. నిజంగా ఆయన తత్వం, ఆయన మనస్తత్వం ఒక విశాల మానవత్వం. ఆయన లక్ష్యం ఆకలి లేని సమాజం. ఆయన జీవితం ఒక సందేశం, ఒక ఉత్తేజం. బతికినంత కాలం కమ్యూనిజాన్ని ప్రేమించాడు, అమరుడయ్యాడు. రేపటి రాజ్యానికి ఒక పర్యాయ పదంగా ధర్మభిక్షను నిలిచారు.
ఆయన జీవితం అభ్యుదయవాదులందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉంది. ఆశయాల కొనసాగింపుకు నిజం మన కలిగిత కార్మిక సంఘం ఒక ప్రతిన బూంతున్న పరిస్థితి. విజయం లభించేదాకా మేము పోరాడతాం అంటూ ఈరోజు ఈ సందర్భంగా, వీరుల యాది సందర్భంగా, పాపన్న యాది సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఇలా పోరాటాల్లో రాటుదేలిన అనేక సంఘాల్లో ఒక మొట్టమొదటి సంఘంగా కలిగిత కార్మిక సంఘం నేటికి నాటి నుంచి నేటి వరకు ఎక్కడ మొక్కబోని పోరాటం పోరాటం అంటూనే పోరాటాల వైపు నడుపుతున్న కలిగిత కార్మిక సంఘం జెండాకు నిజంగా వందనం. వాళ్ళు నిర్వహిస్తున్న ఈ వృత్తి రక్షణ పోరాటాలు భవిష్యత్తులో కలిగిత కార్మికులకు మరింత ఉపాధి అవకాశాలు కలిగించాలని, తర్వాత ఆకలి లేని సమాజాన్ని మన కలిగిత కార్మికులు నిర్మించుకోవాలని, అటువైపు ధర్మవీక్షం గారిని తీసుకెళ్లాలని ఆయన స్ఫూర్తిలో నిజంగా ఆయన శత జయంతి 22 అంటే 1922 ఆయన పుట్టింది. ఆ 22 ఇప్పటి నుంచే శత జయంతి ఉత్సవాల్ని అన్ని ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణతో ఇప్పుడున్న సామాజిక శక్తులు అందరినీ ధర్మభిక్షం గారి అంటే ప్రేమించే ప్రతి సంఘాన్ని కలుపుకొని ఆయన శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా మనం ఉమ్మడిగా నిర్వహిద్దాం, ఆ అటువైపు ఆ బాట వైపు పయనిద్దాం అని ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ధర్మభిక్షం గారు నేను చాలా స్వయంగా ఆయనతో నేను చాలా సార్లు మాట్లాడినా, ఆయన ఒక మాట మాట్లాడేవాడు ఇప్పుడు నాతో, రెండు సార్లు కలిసా పార్టీలో. అప్పుడు చాలా మంది సూర్యపేటలో దిగజారిపోతా ఉన్న పరిస్థితిలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది తట్టుకోలేని దిగజారుడు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో చెప్పాడు. పార్టీలో దిగజారిన వాళ్ళను వట్టి తవుడు, ఎప్పుడైనా ఎగిరిపోవాల్సిందేరా బాబు, గట్టి గింజలే రాశి పడతాయి అనేవాడు, గట్టి గింజలే రాశి పడతాయి అనేవాడు. అంటే పార్టీలో కొంతమంది దిగజారిపోయే వాళ్ళు పోతా ఉంటారు, గట్టి గింజలు మాత్రమే రాశి పెడతాయి, రాశి పోస్తాయి, ఆ రాశి మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పేవాడు. అంతేకాదు ఇంకొక మాట నాతో మాట్లాడిన మాట నాకు ఇప్పటికీ మెమొరబుల్ ఉంది. 1955లో కలిగిత కార్మిక సంఘం అంటే, కలిగిత కార్మికులు అంటే ఏమనుకుంటున్నారా, ఇప్పటికీ కూడా మీలాంటి తరం చెప్పాలి అని చెప్పేది. 1955లోనే టంగుటూరు ప్రకాశం పంతుల్ని కలుగీతను రద్దు చేస్తామని అక్కడ ప్రభుత్వం అంటే, ప్రభుత్వాన్ని గద్దెదించిన ఘనత కలుగీత కార్మికులకు 1955లోనే ఉందిరా. ఇప్పుడు ఇప్పుడున్న పనికి మాలిన బూర్జువ ప్రభుత్వాలతో ఏమవుతుంది, 1955లోనే కలుగీతను నువ్వు నిషేధిస్తే నీ ప్రభుత్వాన్ని మేము నిషేధిస్తాం అని సవాల్కు జవాబు చెప్పిన కలుగీత కార్మికుల సంఘం జెండారా మనది అని కొనియాడిన ధర్మభిక్షం గారికి ఆ స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తితో మనము విజయం లభించేదాకా పోరాడతాం అంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ భూపతి గారు. అలాగే చాలా మంది మెసేజ్లు పెట్టారు, అందరి చదవడం చాలా టైం తీసుకుంటుంది, 100కు పైగా ఉన్నాయి. కొంతమంది పర్సనల్ మెసేజ్లు కూడా పెట్టారు. దీంట్లో తిప్పత్తి యాదయ్య గారు ఉద్యోగం చేస్తూ కూడా ఈరోజు పాల్గొని మాట్లాడడం చాలా సంతోషకరం. అలాంటి వాళ్ళు చాలా అరుదు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి మిగతా వాళ్ళు కూడా అట్లా స్పందన తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కొంతమంది మిత్రులు నన్ను కూడా ప్రశ్న ఒకటి అడిగారు, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు పల్లె రవికుమారు చెప్పిన తర్వాతనే మాకు ఇంత మీ పేరు ఉందనేది అర్థమైంది, మేకపోతుల వెంకటరమణ అని. తర్వాత గౌడు పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది పెట్టుకోవట్లేదు ఎందుకు, మీరు ఇన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది అడిగారు. అలాగే వనం నాగరాజు ప్రజల మనిషి ధర్మభిక్షం గారు అని చెప్పి చెప్పారు. అలాగే ప్రేమ్ శుభాకలు తెలియజేశారు, కామ్రేడ్ ధర్మభిక్షం గారికి జోహార్లు తెలియజేశారు. అట్లా చాలా మంది ఇందులో పేరు పేరున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వారందరి కూడా పేరు పేరున జోహార్లు తెలియజేశారు. తర్వాత ఇప్పుడు ఉన్నారు, అలాగే వెంకట నర్సయ్య గారు మేడ్చల్ జిల్లా నుంచి వారు
ఒక నిమిషం పాటు నేను ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత మాట్లాడాలనిపించింది అని చెప్పన్నారు వారికి అలాగే బాలకృష్ణ గారికి ఒక ఒక నిమిషం పాటు వారి స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతూ మిగతా వాళ్ళందరూ కూడా వీడియోలు బంద్ చేయండి మాట్లాడే వాళ్ళు మాత్రమే వీడియో ఆన్ చేయండి ఓకే బాలకృష్ణ అమ్మ వినబడుతుందా హలో వినబడుతుందా మాట్లాడు 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 మిత్రులారా ఈరోజు ఒక కల్లుగీత కార్మిక సంఘం వెబినారు ధర్మభిక్షయం ఆదర్శమూర్తి గురించి చేసే దానిలో మత్స్యకారుల సంఘంగా చాలా ఇన్స్పిరబుల్ వ్యక్తి ధర్మభిక్షయం గారు ఆయనను ప్రత్యక్షంగా దగ్గరగా చూసిన అదృష్టం నాది ఎందుకంటే ఆయనతో అడుగులేసి ఆయనతో ఆయన చేయబట్టుకొని నడిచిన అనుభవం నాకు ప్రత్యక్షంగా ధర్మభిక్షయం గారితో ఉన్నది నేను విద్యార్థి ఉద్యమం నల్లగొండ జిల్లాలో 91 నుంచి ఉన్నప్పుడు ధర్మభిక్షయం గారిని ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను ఈరోజు ధర్మభిక్షయం గారి ఇన్స్పిరేషన్ ధర్మభిక్షయం గారి ఆదర్శంతోటే నేను ఈరోజు ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా సిపిఎం పార్టీలో ఈరోజు ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను ఒక మత్స్యకారుల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్మించే దాంట్లో అది నాకు చాలా గర్వంగా నేను చెప్పుకుంటా 93లో నా పెళ్లి అయినప్పుడు నా పెళ్లి సంబంధించి ధర్మభిక్షయం గారే ముఖ్య అతిథిగా ఆయన ఆశీర్వాదంతో నేను ఆ రోజు విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధర్మభిక్షయం గారు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నల్గొండ సిపిఐ పార్టీ నుంచి అప్పుడు నేను ఏఐఎస్ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడిని నా పెళ్లికి ముఖ్య అతిథిగా పార్టీ పెళ్లి చేసుకుంటుందంటే ఆయన ఆయన నన్ను ఒక అభినందించి నా పెళ్లి పత్రిక ఆయన పేరే మొదటగా వేసుకుని ఆయన ఇన్స్పిరేషన్ ఆయన ఆయన ఆశీర్వాదంతో నా పెళ్లి ఆ రోజు జరిగింది ఎందుకంటే ఒకటే విషయం నేను చెప్పి నేను ముగిస్తా మిత్రులారా నాకు నేను ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమంలో నేను పనిచేసేటప్పుడు ఆ రోజుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కావాలంటే ఇంకా విశాలమైన జనబాహుళ్యము వేరే స్రవంతిలో ఉన్నారు కాబట్టి కల్లుగీత కార్మిక సంఘానికి ఉత్తిదారుల సామాజిక ఉద్యమానికి సపరేట్ ఆఫీసు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజుల్లోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో సూర్యాపేటలో హైదరాబాద్ లో పార్టీ ఉద్యమంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన ఆఫీసును పెట్టి నాకు ఒక నాకు ఇప్పుడే నాకు ఒక ఎంత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని సామాజిక ఉద్యమాల్లో సామాజిక తరగతుల్లోకి ఇంకా ఎంత మూవ్మెంట్ లో తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండంటే అది అప్పట్లోనే ఆయన సొంత వేరే ఆఫీసులు పెట్టి వేరే ఆఫీసుల ద్వారా నిర్వహించడం అనేది ఎంత ఆయన మెమొరబుల్ ఆయన ఎంత ఆదర్శ నాయకుడు కమ్యూనిస్ట్ మూవ్మెంట్ తీసుకుపోయే దాంట్లో ధర్మభిషన్ గారు పిలుపునిస్తే లక్షలాది మంది అప్పట్లో లారీలు కట్టుకొని లారీలకు లారీలు జనం అప్పుడు వస్తే ఇప్పుడు ఇప్పుడు టాటా ఏసీల కాడికి వచ్చింది ఇప్పుడు మనం ప్రజెంట్ సెల్ ఫోన్ల ద్వారా అయిపోయింది అంటే లారీల కాడి నుంచి టాటా ఏసీల కాడి నుంచి ఇప్పుడు ఇంకా ఈ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్ లో ఎవరింట్లో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి అంటే ధర్మభూషణ్ గారు కెరియర్ లో ఆయన పిలుపునిస్తే లారీలకు లారీల జనము వేలాది వేలాది లక్షలాది మంది తరలిచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఫోన్లలో ఆయన గురించి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వెళ్ళేటట్లు మనం ఈ ఆన్లైన్ మీడియా ద్వారా ఆయన ఆదర్శంగా అంటే భవిష్యత్ తరాల వారికి కూడా ధర్మభూషణ్ గారు ఖచ్చితంగా ఆయన ఆదర్శమూర్తిగా ఉంటారు ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కల్లుగీత కార్మిక సంఘం నేను అభినందిస్తూ మేము ఖచ్చితంగా మీరు చూపించినటువంటి అంటే రాబోయే బలహీన వర్గాలు అదేవిధంగా దళిత గిరిజన ఉద్యమాన్ని కల్లుగీత ఉద్యమాన్ని ఆటో ఒక కల్లుగీత గౌడ సామాజిక వర్గించి అన్ని పార్టీలలో అన్ని వర్గాలలో ఒక బలమైన మూమెంట్ నాయకులను తయారు చేసిన నేతగా ధర్మభూషణ్ గారిని మనం ఖచ్చితంగా గొప్ప వ్యక్తిగా ఈరోజు అన్ని పార్టీలలో అన్ని సమాజంలో కల్లుగీత గౌడ సామాజిక వర్గాన్ని ఒక నాయకులుగా తయారు చేసిన ఇన్స్పిరేషన్ లీడర్ అంటే ధర్మభూషణ్ గారు ఆయన నేను ప్రత్యక్షంగా ఆయన అర్థ వచ్చినాను ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి కల్లుగీత కార్మిక సంఘానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడ్చల్ నుంచి వెంకట నరసయ్య గారు ఒక నిమిషంలో మాట్లాడండి వెంకట నరసయ్య గారు ఒక నిమిషంలో మీ స్పందన తెలియజేయండి మ్యూట్ లో ఉంది ఆన్ చేయి మ్యూట్ లో ఉంది
మైక్ బటన్ మీట్ లో ఉందా అని ఓకే 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 మా మళ్ళీ బంద్ చేశారు మైక్ బటన్ మ్యూట్ లో ఉంది ఓపెన్ చేసి ఓపెన్ చేసి వస్తుంది మాట్లాడు వినబడుతుందా ఇప్పుడు మాట్లాడండి అందరికి ధన్యవాదాలండి ముందుకంటే కేవీఎల్ గారికి అదేవిధంగా తిప్పర్తి యాదయ్య గారికి జాజుల శ్రీనివాస గారికి పల్లె రవీందర్ గారికి భూపతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్మభిక్షం గారికి సంబంధించి నాకు పూర్తిగా తెలియదు ఒక మాటలో చెప్పాలంటే పేరు వినదే తప్ప వ్యక్తిగతంగా చూసింది కానీ ఆయన ఆయన నిర్వహించినట్టు మరి మహాసభల్లో పాల్గొనటమో లేకపోతే సభల్లో పాల్గొనటమో కానీ నాకు జరగలేదు నేను ఉద్యోగ విరమణ తర్వాత ఈ సంఘంలో ప్రవేశించడం జరిగింది దాని తర్వాత ఒక్కొక్కటి తెలుసుకుంటుంది కదా అంటే ఆయన యొక్క గొప్పతనం ఈ మధ్య కాలంలోనే అంతా నేను కూడా స్టడీ చేస్తూ ఉన్నా ఏదేమైనా మీరు చెప్పిన దాన్ని బట్టి కానీ నాకున్న అవగాహన నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఆయన మహాభారతంలో అర్జునుడు సభ్యసాచి అంటారు కానీ మీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మభిక్షం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పేసి చెప్పవలసి ఉంటుంది హిందూగారు అనేది కాదు ప్రతి రంగంలో ఆయన సూర్యాపేటలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలోనే కాదు భారతదేశాన్ని పార్లమెంట్లో కూడా అన్ని సమస్యల మీదతో పాటు గౌడ సంఘానికి చేసినటువంటి సేవ ఏదైతే మరవలేనటువంటి పరిస్థితి దాన్ని ఇక ముందు జరగబోయే ఇక ముందు భవిష్యత్ తరాలకు అందించడం కోసం అని చెప్పేసి అని ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులది ఏదైతుందో అభిప్రాయంతో నేను కూడా ఎక్కువ ఇస్తున్నా ఆ పాఠ్యాంశాల్లో నాంటెల్గా కానీ లేకపోతే విగ్రహాల రూపంలో కానీ రహదారుగా కొన్ని ప్రాంతాలు అంటే ఇప్పుడు నీటి పారుదల శాఖకు సంబంధించి ఆయన పేరు పెట్టడం వల్ల ఆయన త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అది భవిష్యత్తు ఒక రకంగా ఆయన స్ఫూర్తి ఇచ్చేటట్టుగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకట నరసయ్య గారు. తర్వాత కేవీఎల్ గారు ఒక 2 నిమిషాలు సంక్షిప్తం చేస్తూ మాట్లాడతారు. ఆ తర్వాత జయరాములు గారు వందన సమర్పణ చేస్తారు. చాలా మంది మెసేజ్లు పెట్టారు, వాటిని అన్నిటి చదివి మీకు తర్వాత సమాధానం తెలియజేస్తాం. అయితే మాకు సంబంధించి చాలా మంది కులం గౌడని పెట్టుకోలేదు, తర్వాత మొత్తం పేరు పెట్టుకోలేదని చెప్పి అది పెట్టుకుంటే అని చెప్పి చెప్పారు. అయితే చిన్నప్పుడు మా అమ్మ నాన్న పెట్టింది వెంకటరమణ, ఇంటి పేరు మేకపోతల, అదే చాలా పొడుగున్నది. దాన్నే షార్ట్గా అందరూ మా అక్కయ్యలు కానీ అన్నయ్య కానీ ఊర్లో ఉన్నటువంటి దగ్గర బంధువులు కానీ రమణయ్య అని చాలా సింపుల్గా తక్కువ పేరుతో పిలిచేవాళ్ళు. ఇక మళ్ళీ ఇంకా దానికి యాడ్ చేసుకుంటే ఇంకా పొడుగైంది కాబట్టి ఉన్నదాన్నే తక్కువ చేసుకొని ఎంవి రమణ అని పెట్టుకున్నాం. అలాగే నిన్నటువంటి తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ భావాలు ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత కులరహిత వర్గ రహిత సమాజాన్ని కోరుకునే వాళ్ళం కాబట్టి ఆ పేరు అవసరం లేదు, పేరు లేకున్నా ఏముంది, వారి కోసం పనిచేయాలనేటువంటి తపన ఉన్నవాడిని కాబట్టి ఆ సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు గొప్ప వ్యక్తుల్ని కూడా చూడండి, సర్వాయి పాపన్నకు సంబంధించి కూడా ఎక్కడ గౌడని ఇవ్వలేదు. పుస్తకాలలో కానీ చెప్పేటువంటి కథల్లో కానీ అట్లాంటిది ఏమీ లేదు. అలాగే పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ధర్మభిక్షం గారు కావచ్చు, దేశిని చిన్నమల్లయ్య గారు కావచ్చు, వారు కూడా ఎక్కడ పెట్టుకోనంత మాత్రాన ఏమీ కాదు. ఆ సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నామా లేదా అనేటువంటిది తప్ప చిన్నప్పటి నుంచి ఈ పేరుతో ఉన్నా కాబట్టి అట్లా కొనసాగుతున్నా. కల్లుగీత కార్మిక సంఘంలో గౌడ అనే పేరు మా రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, అలాగే చాలా మంది వెంకట గౌడ్, రమేష్ గౌడ్ చాలా మంది ఉన్నారు, అట్లేమీ లేదు. కాకపోతే కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నప్పుడు కులరహిత వర్గ రహిత సమాజాన్ని కోరుకునే వాళ్ళం కాబట్టి చాలా మంది ఉన్నటువంటి దాన్ని తీసేసుకునేటువంటి మార్గంలో ఉన్నారు తప్ప కొత్తగా పెట్టుకునేటువంటి దాంట్లో లేరు. ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ఆబ్జెక్షన్ కూడా ఏమీ లేదు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మన కేవీఎల్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఒకరిద్దరు ఒకరితోటే గెస్ట్ గా అనుకున్నటువంటి ఈ అంశాలు డిబేట్స్
ఇంటెలెక్చువల్స్ ని వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేయటం ద్వారా వాళ్ళ అనుభవాలను పంచుకోవటం ద్వారా ఒక విస్తృతమైనటువంటి ప్రాతిపదికగా ప్లాట్ఫారం గా అభిప్రాయాల వేదికగా దాన్ని సమన్వయం చేస్తూ ఒక పూలదండగా వివిధ రకాల పూలను సమకూర్చి ఒక పూలదండగా తయారు చేసి ఆ అంశానికి పరిపక్వతను సార్థకతను చేకూర్చే ప్రయత్నం చేసినందుకు ముందుగా ఆ ఆలోచన వచ్చినందుకు నేను ముందే చెప్పాను ఐన్స్టీన్ గారు మన ఆలోచనలు బట్టి మనం సృష్టించుకునే సమాజం ఉంటుందని గొప్ప మాట చెప్పిన ఐన్స్టీన్ గారు ఉన్నారే ఆ ఆలోచన చేసినందుకు ఇక్కడ రమణ గారికి గీత కళ్ళు గీత కార్మిక సంఘం నాయకత్వానికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు చెప్పినట్లుగా చాలా విషయాలు కూడా మనం చెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా రేఖామాత్రంగానైనా ఇవాళ మనం పంచుకునే అవకాశం వచ్చింది. 1988లో ధర్మభూషణ్ గారు అదే అధ్యయనము పోరాటము క్రమంలో భాగంగా సాహిత్యము ఇతర వాటిని కూడా అన్నారు కదా, 88లో సావనీర్ తీసుకొచ్చాను. వెంకటేష్ ఇంతకు ముందు చెప్పారు, వెంకటేష్ గారిని లైన్ లోకి తీసుకుంటారు అనుకున్నాను. ఈ వెంకటేష్ అయితే చాలా సంతోషం. అప్పుడు చదువు గుర్తు నాకు, ఆయన ఫోన్ చేసి చెప్పాడు 88 ఆయన రీసెర్చ్ చేసినప్పుడు. తర్వాత ఎప్పుడు కలవలే, వీలైతే ఒక నెంబర్ కూడా తీసుకుంటా. తర్వాత 93లో ప్రొహిబిషన్ పెట్టినప్పుడు తీసినటువంటి బుక్ పాటల పుస్తకం ఇది, కంజర నాదం అనేది. ఈ పుస్తకాన్నే మనం సాహిత్యరు వివిధ రచయితలతోటి మేధావులతోటి అందరితోటి కలిసి పాటలు రాయించేసి క్యాసెట్ కూడా తీసినాము ఇది. తర్వాత ఇవన్నీ నేను తీసినటువంటి పుస్తకాలే. అప్పుడు తర్వాత ధర్మభూషణ్ గారి పేరు మీద ఆయన 80వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సావనీర్ అని తీసుకొచ్చాను, ప్రజల మనిషి ధర్మభూషణ్ అని చెప్పేసి. ఇది దీంట్లో ఇంతకుముందు చెప్పినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క అభిప్రాయాలు వాళ్ళ మాటలు ఏ రకంగా స్ఫూర్తి పొందిన అనేది కూడా దీంట్లో ఉన్నది. అదే రకంగా ధర్మభూషణ్ గారి స్ఫూర్తితోటే నేను రాసిన నవల ఇది, కళ్ళు మండువ. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గీత జన ఉద్యమ సాహిత్యంలో ఇది మొదటి నవలగా ఇది ఉన్నది. దీని తర్వాత బతుకుతాడు, తర్వాత మోహిని అనేటటువంటి నవలు వచ్చే మూడే మూడు నవల. మొదటి నవల ఇది కళ్ళు మండువ, ఇది నేను రాసినటువంటి నవల. ధర్మభూషణ్ గారు జీవితము ఉద్యమము పోరాటము స్ఫూర్తి నవల రాయటానికి దీంట్లో కూడా ధర్మభూషణ్ గారు హీరోయిన్ ఉంటారు. అట్లాగనే ధర్మభూషణ్ గారు చేసిన ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని తీయటం జరిగింది. 1940వ వార్షికోత్సవాల సందర్భంగా అప్పట్లో కూడా అవన్నీ చేసిన జరిగింది ఇది. తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తూ తీసుకురావడం జరిగింది ఉద్యమ చరిత్ర పుస్తకం. అట్లాగనే 50 ఏళ్ళ సందర్భంగా ఇది కూడా నేను రాసుంటేనే ఉద్యమ చరిత్రను ప్రభాకర్ గారు నేను రాసినాము ఈ చరిత్ర. ఇది ధర్మభూషణ్ గారి స్ఫూర్తితో గీత వృత్తిని రక్షించుకుందామని చెప్పేసి ఈ పుస్తకం కూడా రాసుంటేనే. ఇది ఒక సైంటిఫిక్ అవుట్లుక్ తోటి ఇవన్నీ వేస్తున్నవి. అటు తర్వాత లాల్ సలాం ధర్మభూషణ్ గారు చనిపోయిన తర్వాత రాసిన పుస్తకం ఇది, లాల్ సలాం కామ్రేడ్ ధర్మభూషణ్ అని చెప్పేసి ఈ పుస్తకము రాయటం జరిగింది. దీనితో పాటు ధర్మభూషణ్ గారు జీవిత చరిత్రను ఒక డాక్యుమెంట్గా తీసుకురావటం అవన్నీ జరిగినాయి. దీనికంటే ముందు 1988లో పేపర్ అనే పుస్తకాన్ని ఆల్ ఇండియా మహాసభ అఖిల భారత గీత పనివాళ్ళ సంఘం మహాసభల సందర్భంగా నాకు బాధ్యత ఇచ్చారు. బాధ్యత ఇస్తే 88లో నేను తీసాను టేపర్ అనే పుస్తకం. ఈ టేపరే అది వెంకటేష్ నాకు గుర్తు బాగా, ఆ వెంకటేష్ గారు రెఫరెన్స్ పుస్తకం, దాంట్లో కూడా వన్ ఆఫ్ ది రెఫరెన్స్ పుస్తకం కూడా పెట్టినట్లు ఒకసారి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎనిహో ఈ సాహిత్య పుస్తకాలన్నీ వీటితో పాటు ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందు ఒకవైపు గౌడ ప్రస్తావనతో గౌడ కులం అనేటటువంటి దాన్ని ఉన్న సాహిత్యము ఈ 85 తర్వాత నాకు ధర్మభూషణ్ గారు నీవు గీత వృత్తికి సంబంధించినటువంటి దాన్ని సాహిత్యము ఇవన్నీ తీసుకురావాలని 85లో అట్లా బాధ్యత వర్ణించినప్పుడు, అప్పుడు దీన్ని ఒక వృత్తి ప్రాతిపదికగా ఒక సైంటిఫిక్ అవుట్లుక్ తోటి ఒక తాత్విక దృష్టితోటి తీసుకొచ్చిన సాహిత్యం ఇవన్నీ. ఈ క్రమంలోనే ఇప్పుడు అన్ని వృత్తి ప్రణాళిక ఇప్పుడు వస్తున్నాయి, పాటలు కానీ సాహిత్యం కానీ వస్తున్నాయి. అది చాలా గర్వపడుతున్నా, నేను కూడా గర్వపడుతున్నా. అది బికాస్ ఆఫ్ ధర్మభూషణ్ గారు చేసినటువంటి పోరాటాలు, ఆయన ఆలోచన విధానం, ఆ క్రమంలో వచ్చినటువంటి సాహిత్యము ఇప్పుడు ఒక వృత్తి ప్రాతిపదిక సంక్షేమం గురించి, వృత్తులు వృత్తుల రక్షణ హక్కులు పోరాటాలు అనేది చేస్తుంది. ఆ రకంగా ధర్మభూషణ్ గారు ఒక గీత వృత్తికి థ్యాంక్ యూ ఇప్పుడే సరే అవుతుంది. ఎన్నిహో మీరు అంతా చేసినందుకు
మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ శత జయంతి ఉత్సవాలకు కూడా ప్రభాకర్ గారు గీత పనివార సంఘం అధ్యక్షుడు ధర్మగురు మన బొమ్మగారి ప్రభాకర్ గారు ఈ మధ్య ఒక సంఘంలో కూడా సమావేశాలు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ప్లాట్ఫామ్ దానికి ఒక ఏర్పాటు చేసేసుకొని ఎట్లా చేయాలనో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం పల్లె రవి తర్వాత వీళ్ళందరూ చెప్పిన జాజుల శ్రీనివాస్ గారు మీరు వీళ్ళందరూ చెప్పినట్లుగా భూపతి చెప్పినట్లుగా ఆలోచించి దాన్ని ఒక ప్రజల నాయకుడిగా ప్రజల మనిషిగా వారి తగు రీతిలో సముచిత గౌరవాన్ని అందించేటట్లు స్ఫూర్తి పొందేటట్లు శత జయంతి ఉత్సవాలను మనం నిర్వహిద్దాం. ఆ వైపుగా మనం పయనిద్దామని వారి స్ఫూర్తితోటి ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రమణ గారికి గోపి గారికి బాలరాజు గారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అండి. ధర్మ భిక్షం గారి స్ఫూర్తితో దోపిడి లేని సమాజం కోసం మనందరం కూడా పనిచేయాలని చెప్పి చెప్పినటువంటి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే చాలా మంది ఇప్పుడు 3 గంటల నుంచి చూస్తున్నారు. అయితే ఈ కరోనా టైంలో ఏ విధంగా జనంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేశాం. గతంలో బస్ యాత్ర, సైకిల్ యాత్ర, జీవు యాత్రలు, రకరకాల యాత్రలు పెట్టాం. పల్లె రవణ కూడా ప్రారంభించారు చాలా చోట్ల. అయితే ఈసారి ఎట్లా వెళ్ళాలి అనేది అనుకున్నప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా వెబినార్ కార్యక్రమాలు పెడితే ఎక్కువ మందిలోకి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రారంభంలో అనుకున్నాం. అనుకున్న దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ మందిలోకి ఇప్పుడు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక 20,000 మందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, బిగ్ బ్లూ బటన్ ద్వారా. తర్వాత ఈ రోజు సమయానికి వీలు కాకుండా చూడని వాళ్ళు కూడా తెల్లారి తర్వాత కూడా యూట్యూబ్ లో చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి కార్యక్రమం. హైదరాబాద్ లోనో ఎక్కడో పెడితే ఆ రోజు వచ్చే వాళ్ళం, తర్వాత మర్చిపోయేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఆ రోజే కాదు, ప్రతిరోజు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చూసుకునే విధంగా డాడీ ట్యాపర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది బాగా మాకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పారు. ఈ విధంగా ఎక్కువ మందిలోకి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. 18వ తారీఖున బహిరంగ సభ 100,000 మందిలోకి ఈ సందేశాన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు కూడా కల్లుగీత కార్మిక సంఘం కార్యకర్తలు జిల్లాల వారీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుతూ అందరూ ఫేస్బుక్ లో ఈ యొక్క వస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతూ ముగింపు రాష్ట్ర కమిటీ సభ్యులు బొనగాని ముగింపు చేయాల్సిందిగా కోరుతున్నాను. అన్నా ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సర్వాయి పాపన్న 370వ శత జయంతి జయంతి ఉత్సవాల సందర్భంగా 2 నుండి 18 వరకు సర్వాయి పాపన్న యాదిలో భాగంగా నిర్వహిస్తున్న వెబినార్ లో ఈరోజు అమరజీవి పీడిత తాడిత ప్రజల హక్కులకై నిరంతరం పోరాడిన, అదేవిధంగా కల్లుగీత కార్మికుల సమస్యలపై జీవితాంతం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ప్రజల మనిషి బొమ్మగారి ధర్మభిక్షం గారి నేటి తరానికి ఆదర్శం అనే అంశంపై ఈరోజు జరిగిన వెబినార్ లో పాల్గొన్న ముఖ్య వ్యక్తిగా పాల్గొన్న మన అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు కేవీఎల్ గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా మనకు తెలియని విషయాలను చాలా వివరాత్మకంగా చెప్పినందుకు ధన్యవాదాలు కల్గిత కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన డిప్యూటీ జిహెచ్ఎంసి కమిషనర్ తిప్పర్తి యాదవ్ గారు కూడా ధర్మ విషయం గారితో ఉన్న అనుబంధం, వారు చూపిన మార్గం నేటి వరకు కూడా ఉంటూ ఒక సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండుకుంటూ కూడా అతని ఆశయాలను అతని ఆలోచనలను నింపుకొని పనిచేస్తూ అతని ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పడం చాలా అభినందనీయం, చాలా సంతోషకరం. అదేవిధంగా మన జాజల శ్రీనివాస్ గౌడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పూలియాంతటి వ్యక్తి మన ధర్మభిక్షం అని చాలా వివరణాత్మకంగా చెప్పడం, వాస్తవికంగా మన సామాజిక సమస్యల మీద మన సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ధర్మభిక్షం గారు పూలే వారసత్వంలో ఉండడం అనేది వాస్తవం. ఆ రకంగా తనకు ఉన్న అనుబంధాన్ని తనతో బంధత్వాన్ని కూడా గుర్తు చేస్తూ భవిష్యత్తులో మనం అందరం కూడా బహుజన రాజ్యంకై అందరం కూడా మన ఆశ అతని ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పల్లె రవికుమార్ గారు మన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకులు
వారు కూడా చాలా వివరాత్మకంగా చాలా విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఇలా బహుజన వర్గాలు ముందుకు పోవాలంటే మన ధర్మభిక్షన్ గారు చూపిన బాటలో మనం అందరం కూడా పయనించాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా మన అందరం కూడా ఐక్యంగా మనం సామాజిక సమస్యల మీద అదేవిధంగా ధర్మభిక్షన్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో ముందుండాలని చెప్పేందుకు వారికి కూడా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భూపతి వెంకటేశ్వరరావు గారు మోదుగుపూలు ఎడిటరు, అతను కూడా ఇలా కలుగీత కార్మిక సంఘం ఇలా కలుగీత ఆర్ముల హక్కుల సమస్యలపై మొట్టమొదటి ఏర్పడ్డ సంఘంగా కలుగీత కార్మిక సంఘం ఉన్నదని, ఆ సంఘంలో సభ్యుడైన ధర్మభిక్షన్ గారు ఆ సంఘంలో పనిచేయడం, ఇలా కలుగీత కార్మికుల సంఘం సమస్యలపై వివరం పోరాడుతున్న సంఘంగా ఇలా కలుగీత కార్మిక సంఘం ఉన్నదని చెప్పడం, అదేవిధంగా ధర్మభిక్షన్ గారు అయితే ఏదైతే ఆశయాలను మన గీత కార్మికుల సమస్యలపైన కానీ పీడిత తాడిత వర్గాల సమస్యపైన కానీ ఏదైతే మనం ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుండాలని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ మీ ఈ వ్యక్తులుగా పాల్గొన్న మీ అందరు కూడా చాలా సమయాన్ని కూడా కేటాయించి ఇలా కలుగీత కార్మిక సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కలుగీత కార్మికుల సమస్యలపై భవిష్యత్తు చేస్తున్న ఉద్యమాలకు కానీ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు కూడా మేము ఉంటామని మీరు చెప్పినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, కార్మికులందరికీ కూడా ఈ చూస్తున్నందుకు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సంగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు. రాచరికపు కోటలపై రగిలిన రణకేతనమా, పీడిత జన కోటల్లో పూసిన నవచేతనమా, రాచరికపు కోటలపై రగిలిన రణకేతనమా, పీడిత జన తోటల్లో పూసిన నవచేతనమా, పూసిన నవచేతనమా, సాగుతోంది నీ ఆదిలో పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర, సాగుతోంది నీ ఆదిలో పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర, సాగుతోంది నీ ఆదిలో పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర. దొరగడీల చెరల ఉన్న భూములన్నీ పంచ, 12,000 అరకలతో భూపోరాటం నడిపి, పోరాటం నడిపి బహుజనులకు భూమి పంచి, బడా దొరల మెడలు వంచి, దొరల మెడలు వంచి అక్రమ వడ్డీ పరుల సంపద జనులకు పంచిన, నీ ఆదిలో సాగుతోంది పోరు యాత్ర, సర్వాయి పాపన్న జైత్రయాత్ర, నీ ఆదిలో సాగుతోంది పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర. అనువాద సిద్ధాంతం అంటరాని అమానుషం, ఆధిపత్య కట్టుబాట్ల ఆలయాల ప్రవేశం, ఆలయాల ప్రవేశం అడ్డుకున్న మతవాదుల అనచగలేచిన పులివై, అనచగలేచిన పులివై అన్నార్తుల అండ నిలిచి భరిగీసి తొడగొట్టిన, నీ ఆదిలో సాగుతోంది పోరు యాత్ర, సర్వాయి పాపన్న చైత్రయాత్ర.
కుతంత్రాల కుట్రలపై కత్తి దూసి మొఘల్ పాలకుల తొత్తులు తొరలు ఆ జమీందార్ల ఆగడీలపై ఉరిమి ఆగడాలను తరిమి ప్రపంచమే నిన్ను పగడగ పాలన చేసిన వాడా నీ ఆదిలో సాగుతోంది పోరు యాత్ర సర్వాయి పాపన